నీ సాధన అయితే కేసీఆర్ మరిపించే పని చేయి, కేసీఆర్ తిరిగి వైలెట్ కావరా దొంగ, నీ పని చేయి. ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి ఇదేనా? కనీసం ఒక ఊర్లోగా ఓసి కూడా దాగి 20 రూపాయలు తాగేటప్పుడు కూడా మాట్లాడమాట. కాంగ్రెస్ అంటేనే కరువు, అది వచ్చేది ఢిల్లీకి వెళ్ళి మొత్తం కరువు దేనికనే వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అది చేస్తాడు ఇది చేస్తాడు అంటే వాడిని లంగా మాటలు లుచ్చా మాటలు, వాడు ఎటువంటి మనిషి అనేది. ఇప్పుడు ఈసారి ముక్కుమ్మడిగా అందరం కూడా ఆర్ఎస్పి గారికి ఓటేసి కారు గుర్తు కొట్టేసి బ్రహ్మాండమైన మెజార్టీతోటి ప్రవీణ్ సార్ని గెలిపిస్తాం. రాజకీయ నాయకులకు ఓట్లు మామూలే, ఓట్లు గట్లు అన్ని తీసి పెడతాడు. ఎలక్షన్ అయిపోయింది మాకు, ఈ లత గారు మాకు, ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్ కాదు మాకు, అది మా బాస్, మన బాస్ కేసీఆర్ గారు, ఆయన చూసి హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ లైన్ తెలుగు, దిస్ ఇస్ తన్వి. ప్రజెంట్ అయితే మనం నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఉన్నాము. ఈసారి నాగర్ కర్నూల్ ప్రజలు పార్లమెంట్లో ఎవరు గళం వినాలనుకుంటున్నారో ఒకసారి నాగర్ కర్నూల్ ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం, రండి. నమస్తే అన్న. నమస్తే అమ్మ. అన్న మీ పేరు? హనుమంత్ యాదవ్. హనుమంత్ యాదవ్ అన్న, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో May 13th ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో నాగర్ కర్నూల్ నుంచి ఈసారి ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు, ఎవరు గళం మీరు వినాలనుకుంటున్నారు పార్లమెంట్లో ఈసారి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకన్నా? ఎందుకంటే టీఆర్ఎస్ వస్తే జర పనులు బాగా అవుతాయని. ఏ విధంగా బీఆర్ఎస్ గెలిస్తే పనులు అవుతాయి అనుకుంటున్నారు? ఏ విధంగా అయినా ఇంతవరకు కరెంట్ కానీ, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కానీ, సాగు నీళ్లు ఏదానికైనా బీఆర్ఎస్ గెలిస్తేనే కరెక్ట్. కేసీఆర్ ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు సెంట్రల్లో బీజేపీ ఉండాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా, మీరు ఎందుకు కేసీఆర్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మాకు కేసీఆర్కు ఒక 10 సీట్ల వరకు అని వస్తే కేసీఆర్ కూడా బలం ఉంటుంది కదా, బీఆర్ఎస్ కూడా బలం ఉంటుంది, అందుకని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఆర్ఎస్పి గెలిస్తే మీ తరపున పార్లమెంట్లో కొట్లాడతాడని మీరు అనుకుంటున్నారు? 100% కొట్లాడతాడు, ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్, 100% కొట్లాడతాడని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు లోకలే కదన్న, లోకల్లో చేసింది ఏమన్నా ఉందా ఆర్ఎస్పి గారు? లోకల్లో చేసిందంటే గురుకుల స్కూళ్ళకు వాటికి చేసిందిలే, చేయలేదు అన్నట్లు ఏం లేదు. ఇదే ఇంపార్టెంట్ కానీ ఆయన బాగా చేస్తాడులే, పిల్లలకు మాత్రం స్కూళ్ళకు బాగా చేసినాడు. మా అంతకుముందు మా పార్టీ కాకుండా సరే కానీ మేము అదే చెప్పేది. థ్యాంక్ యూ అన్న. సో అంకుల్, ఇప్పుడు May 13th మళ్ళీ మన తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు పార్లమెంట్లో ఎవరు గళం వినాలనుకుంటున్నారు? ఎందుకు కేసీఆర్ని చూసి ఓట్లు ఎందుకు వేయాలి? రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ చూసి చేస్తాం. ఇవన్నీ వచ్చినాక మోసం చేసి, ఈ మోసగారు దొంగ కదా, గజ దొంగ, ఈ గజ గజం చూసి ఇవ్వాల్సి వచ్చింది అక్కడ అంతే. సో ఎందుకు చాలా మంది రేవంత్ రెడ్డి మాటలని మేము మోసపోయినాము, మా గోస మంచి లేదు, రైతుల పరిస్థితి మరీ దారుణంగా పెరిగిందంటే ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు రైతులు? ఎందుకు 420 హామీలు చెప్పిండు, దాని ఒక్కటి కూడా చేయలేదు, ఒక్కటి బస్సు చేసిండు ఆడలది, చిగలు చిగలు పట్టుకొని తనుకుంటారు వాళ్ళు, దాంట్లో ఏం లాభం లేదు. ఈయన చేసిన పనులు గవి ఆ ఘనకారం చేసింది. ఇప్పటికీ మళ్ళీ మేము కేంద్రంలో వస్తే మొత్తం హామీలు నెరవేరుస్తుంటున్నారు, అన్ని ఉట్టి బోకస్ మాటలు వినాయి. ఈయన మాటలు నమ్మి ఇప్పటికే జనాలు రైతులు అందరూ మోసపోయారు, ఇప్పుడు మళ్ళీ ఏమి వేయరు ఆయనకు అంత ఉట్టి జోలి. ఎందుకు అంకుల్ ఎందుకు నమ్మరు అంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు 15 తారీఖు వరకు మళ్ళీ రుణమాఫీ చేస్తా, దేవుడి పైన ఒట్టు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న ఒక సభలో అనడం జరిగింది. సో ఆ ఒట్టును మీరు నమ్ముతారా? ఈ రాజకీయ నాయకులకి ఒట్లు మామూలే, రాజకీయ నాయకులకు ఒట్లు మామూలే, ఒట్లు గట్లు అన్ని తీసి పెడతాడు. ఎలక్షన్ అయిపోయింది, అదే ఎలక్షన్ అయిపోయిందా, ఇంతకుముందు అట్లా చేసిన హామీలు చెప్పి ఇప్పుడు ఈ ఎన్నికల కోసం మళ్ళీ ఆ దగ్గర నరసింహమైన ఒట్టు, ఆయన మీద ఒట్టు, ఈయన మీద ఒట్టు ఖచ్చితంగా చేస్తాను. అన్ని ఉట్టి జోలే, అవన్నీ ఉట్టి జోలేదు, ఆయన చేసే పనులు గవి. మీ ఇంట్లో ఎవరికన్నా 2500 వచ్చిందా? ఎవరికి రాలే, ఈ జిల్లాలో రాలే, మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో రాలే, ఎవరికి తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎట్లా అనిపించింది 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పేసి ఓట్ల టైంలో హామీ ఇవ్వడం జరిగింది, తీరా చూస్తే తిప్పి కొడితే ఒక్కటి పర్ఫెక్ట్ గా జరిగింది, దానిపైన మీ ఒపీనియన్? ఇప్పుడు మధ్యలో నమ్మరు, దొంగలు ఎక్కువ నమ్ముతారు ఈ రోజుల్లో, దొంగలను ఎక్కువ నమ్ముతారు. దొంగ దొంగ ఒకటి చెప్పారు, ఈ మన జనాలు మోసపోయారు అంతే తప్ప వేరే. మోసపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చెప్పలేము, ఈ జనాల కర్మ, మళ్ళీ ఇట్లా మోసపోతే వాళ్ళ కర్మ. ఇప్పుడు
మొన్న కూడా 48 గంటలు నిషేధం విధించడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఆపేసినారు కదా, యాత్రలు చేయొద్దు, బస్సు యాత్ర చేయొద్దు. ఇప్పుడు ఆయన చేతుల అధికారం ఉంది, ఏమైనా చేస్తాడు. ఆయన చేతుల అధికారం ఉంది, ఏమైనా చేస్తాడు. వద్దు అంటాడు, అవునంటాడు, కాదంటాడు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఆడ జైలు అంటాడు, ఏమైనా మాట్లాడతా ఆయన ఆయన సంగతి అది. క్రితము మీ నాగర్ కర్నూలు ఎట్లుంది, తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాగర్ కర్నూలు ఎట్లు? మళ్ళా 10 సంవత్సరాలు మళ్ళీ ఇంకోయినట్లే. ఇప్పుడు మళ్ళా 10 సంవత్సరాలు ఇంకోయినట్లే. ఈయన వచ్చినాక 10 సంవత్సరాలు ఇంకోయినట్లే. మంచి డెవలప్ మళ్ళా వచ్చినాయి. బావులకాడ వండేది, ఇడిచిపెట్టి పోయి బావులకాడ వండేది, పాంగ్ కాడితే తేలు కాడితే మళ్ళీ వచ్చేసినాయి. కరెంట్ 10 మార్లు పోతుంది రోజుకు. సో అన్న, ఇప్పుడు మన తెలంగాణలో 13 మే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతుంది. సో నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్లో మీరు ఎవరు గళం వినాలనుకుంటున్నారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకన్నా? వన్ వర్డ్ లో బీఆర్ఎస్ అని చెప్పినారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ ఐపీఎస్ కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి ఏ విధంగా గురుకులాలు ఆ విధంగా చేసింది కాబట్టి, అటువంటి వాడు ఒక పార్లమెంట్లో ఉంటే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొస్తాడని మాకు తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా నాగరికంలో గెలిచేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, చాలా మందికి జనాలలో ఇప్పుడు మీరు కూడా ఒక యూతే కాబట్టి ఉంటుంది, అరే పనులు ఆగిపోతాయి ఏమో, మళ్ళీ మనం వేరే పార్టీకి ఓటేస్తే, ఆ ఇంటెన్షన్ లేదా మీకు? ఏం లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు మోసపోయారు కాబట్టి. ఆల్రెడీ మొన్న 5 నెలల ముందే ఎందుకంటే కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఇంకా వేరే విధంగా వస్తాయి కదా, ఇవన్నీ వస్తాయి కదా ఉదయంతోనే వేసారు. ఆల్రెడీ గ్రామాలు మొదలైపోయింది, ఆల్రెడీ మోసపోయినాం. రైతు బంధు వల్ల లేదు, పెన్షన్ అవసరం లేదు, కరెంటు సగరం లేదు, అన్నీ మోసపోయినాం కాబట్టి వీళ్ళు కరెక్ట్. ఎందుకంటే వీళ్ళకి ఇదే విధంగా చేస్తే మళ్ళీ మేమే నష్టపోతాం, ప్రజలకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుగా ఒకటే ఖచ్చితంగా సిద్ధంగా ఉండరు. ఖచ్చితంగా నాగరికంలో మాత్రం గులాబ్ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. సో యాత్రను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? ఇప్పుడు బస్సు యాత్ర కేసీఆర్ చేస్తుండ్రు, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 వరకు జరిగినాయి. సో ఆ యాత్రలో జనాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రజలు మేము నేనే కంచంలో మేము మనం పోసుకున్నాం కాబట్టి మళ్ళీ మా కోసం వస్తుంది కాబట్టి కంపల్సరీ మేము ఖచ్చితంగా ఎన్నుకుంటాలి పార్టీని. మేము ఎందుకంటే మేము నమ్మిన పార్టీని మోసం చేసినాం కాబట్టి మళ్ళీ మాకు ఆయన ఉంటేనే మేము మంచి బతకగలుగుతామని అర్థమైంది కాబట్టి ఆ ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వీళ్ళు రేవంత్ రెడ్డి అడవులు మాటలు మాట్లాడి అది చేసినా ఏసీ లేదు, ఏసీ లేదు. ఈయన ఒక్క మాట ఏదో కాంగ్రెస్ పార్టీ దూషిస్తే దాన్ని పట్టుకొని ఆ బీజేపీ, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కాబట్టి మళ్ళీ కేసీఆర్ మీద నిషేధం పెట్టారు. ఎన్ని నిషేధాలు పెట్టినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 17 MPలకు దాదాపు 15 MPలు కంపల్సరీ గెలవబోతుంది టీఆర్ఎస్ ఎంపీలు. 4-5 మంత్స్లలో ఎందుకు ఇంతగానీ అంత వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? వాళ్ళకి చేత కాదు కాబట్టి అడుగులు హామీలు ఇచ్చారు. ప్రజలు ఇంతకన్నా ముందు 10 సంవత్సరాలు ఏమేమి ఎట్లా పథకాలు వచ్చినా ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎంతకన్నా మంచి చేశారు అన్న ఉద్దేశంతో ఓటు వేసారు. వాళ్ళే మోసపోయినా మోసపోయినా వాళ్ళే ప్రజలే గ్రామాలకు పోతే ప్రజలే మొత్తుకుంటారు కదా. మేము తప్పు చేసినాం, మేము చేయకూడదు ఓటు వేసినాం, తప్పు చేసినాం. ఎందుకంటే కేసీఆర్ఏ మాకు అన్నం పెడుతున్నాయి కదా, మాకు అన్నీ చేస్తున్నాయి కదా, మేము ఇంతకన్నా మంచి చేసిన ఆశిద్దాం, ఒక మార్పు అని కోరుకున్నాం, మా జీవితం మేమే నాశనం చేసుకున్నాము అని చెప్పి వాళ్ళే ఇప్పుడు ప్రజలు బాధపడుతారు కదా. వాళ్ళు ఏ విధంగా సాధ్యంగానే హామీలు ఇచ్చి వాళ్ళు కూడా గెలుస్తారు అనుకోలే, ఏదో గాలికి ఇట్లా హామీలు ఇచ్చారు, ఆ గాలికి రాయుదల్లో తగిలింది. వాళ్ళ అధికారం వస్తానుకుంటే వాళ్ళ హామీలు కూడా చెప్పదు, గ్యారెంట్లు లేవు. వాళ్ళకే గ్యారెంటీ లేదు, అసలు ఎవడు సీఎం ఉంటాడా, ఉంటాడా, ఈయన ఉంటాడా లేవు. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఓటుకు నోటి కేసు బయటకు వస్తుంది, ఈయన ఉంటాడా లేడా ఈయనకే గ్యారెంటీ లేదు. వీళ్ళు ఆరు గ్యారెంటీ లేదు, ఒక గ్యారెంటీ కూడా శాతం కాదు, వీళ్ళు చేయలేదు అసలు. సో అన్న, ఇప్పుడు సీఎంగా ఆయన మాట తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడాలి? నేను కేసీఆర్ కన్నా మంచి పనులు చేస్తా, ఇవి చేస్తా, సంక్షేమ పథకాలు అందిస్తా, ప్రజలకు సేవ చేస్తా అన్నట్టుండాలి. ఎంతసేపు ఉన్నా పేగుల మీద లెక్కేసిన తిరుగుతా, ఇవాళ డ్రైవర్ కావాలి, షెడ్డి కావాలి, ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి ఇదేనా? కనీసం ఒక ఊరిలాగా ఓసి కూడా తాగి 20 రూపాయలు తాగేటు కూడా మాట్లాడమాట, ఒక వార్డ్ మెంబర్ కూడా మాట్లాడు, అరే నేను ఒక వార్డు మెంబర్ను, ఒక ఊరికి 100 మంది నన్ను ఎన్నుకోనన్న మాట కూడా పెద్ద మనిషి ఆశ చూసి మాట్లాడాలి. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పండవేడు తొక్కుతా, నిలబేడు తొక్కుతా, వాడు దొంగ ముందు ఓటుకునేది కేసులో ఉన్న దొంగ వాడు. వాడు ఎన్ని పార్టీలు మారాడు, వాడు ఏమైనా కాంగ్రెస్ పుట్టుకొని కాంగ్రెస్ పుట్టినా, టీడీపీలు ఉన్నాడు, టీఆర్ఎస్ ఉన్నాడు, రాజకీయ పార్టీకి వచ్చి వాడు మాట్లాడుతున్నాడు. రాహుల్ ఇది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వంశపారపర ఉన్నాడు, మరి అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎవడు, రాజీవ్ గాంధీ ఎవడు, సోనియా గాంధీ ఎవరు, అది కాదా వంశం పార్టీ కదా? నువ్వు 100 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ చరిత్ర అని చెప్తావు కాంగ్రెస్కి, మరి అది కుటుంబ పాలన కదా? నీ 100 ఇందులో 4 పార్టీలు మారిన నీ వందలకు పోయి ఈ పాన్ని అట్లా వీనట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా?
నీకు ఉంటావా లేదో గ్యారంటీ లేదు పరిస్థితి. నీ వారి గ్యారంటీలు ఏం చేసావు నాయన? 1000 కోట్లు ఇప్పుడు అంటున్నావు. మొన్న ఒక మాట ఏమంటున్నాడు, నేను ఒక్క సంవత్సరం ఒక ద్రోహ దోపిడీ ఆపితే రుణమాఫీ చేసాను. అంటే నీ ఉద్దేశం ఏముందంటే దోపిడీ చేయాలనే ఉద్దేశం ఉంది. మా దోపిడీ చేయకుండా మాఫీ చేసి రుణమాఫీ డిసెంబర్ 9 నాడు పోయి తెచ్చుకొని తెచ్చుకోండి. మా డిసెంబర్ 9 ఎక్కడవా? మళ్ళీ ఏమన్నా 100 రోజులు అన్నావు, మళ్ళీ 100 రోజులు ఎక్కవే. అంటే నీ మాట ఇప్పుడేది, ఏ గుడికి పోతే ఆ గుడి విన మాట. యాదగిరి కూడా పోతే లక్ష్మీ నరసింహ స్వామి, ఇంకోతను పోతే ఇంకో మాట. ఏంది ఇది మాటలేనా? ఇప్పుడు ఆ ఒట్లు ఇప్పుడు ఆయన ప్రజల మీద నమ్మకం లేక దేవుళ్ళ మీద వేస్తుంది. ఇంకా దేవుడు వచ్చి కొట్టడు కదా, ప్రజలంటే చెప్పేసుకుని తంతారు కాబట్టి ప్రజల మీద వేస్తలేడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ పోయి ఎమ్మెల్యే మీద ఒకటే చెప్తున్నా నేను చేస్తా అంటే వాడు ఎమ్మెల్యే అంతారు, మంది అంతారు కదా. దేవుడు అడగాడు మాట్లాడాడు, అందుకే దేవుళ్ళ మీద వేస్తే గాలి పోతే గాలి మాటలు అవన్నీ మన శాతం కాదు కాబట్టి దేవుళ్ళ మీద ఒట్టేసినాడు. శాతన అయినాడు ఏం చేయాలంటే ఖచ్చితంగా అమలు చేసి చూపించాలి కదా. 2 లక్షల్లో ఏం చేస్తున్నాడు, డిసెంబర్ 9 తారీఖు చేస్తున్నాడు. నువ్వు అది చేయిపోయి, నువ్వు అది చేసి 6 గ్యారెంట్లు అమలు చేయి. నీ కేసీఆర్ కానీ మంచి చేయి. కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తే నీ 1 లక్ష తులంబంగా ఇస్తున్నాగా. ఇప్పటి వరకు 5 నెలలు అయింది, ఒక్కని కానీ ఇచ్చినవా? ఎలక్షన్ కోడ్ ఇప్పుడు వచ్చింది, సరే మొన్న ఒక 1 నెల రోజుల క్రితం వచ్చింది. మరి డిసెంబర్ నువ్వు 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటి వరకు దాదాపు 2 నెలలు 3 నెలలు టైం ఉందిగా. ఒక్కనికా 1 లక్ష రూపాయలు ఇచ్చి తులంబంగా ఇచ్చినవా? కనీసం పెన్షన్ కరెక్ట్ వస్తుందా? జీతాలు కరెక్ట్ ఇస్తున్నావా? మాట్లాడినావు కదా, చేయాలి కదా. మరి కేసీఆర్ కన్నా మంచి చేసినా నేను మెచ్చుకునే ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలు మస్తు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా. ప్రజాపాలన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నారంటే ఆల్రెడీ కొన్ని వీడియోలు వస్తున్నాయి. ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎంత దుమ్మెత్తి పోస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది, ఎన్ని మోసం చేసినావు, ఎన్ని రకాల మాటలు చెప్పారు, అబద్ధ హామీలు గెలిచినా అని చెప్పి ప్రజలు చెప్తారు కదా. ఇప్పుడు నేను టీఆర్ఎస్ నాయకుని, టీఆర్ఎస్కి మాట్లాడదు కానీ ప్రజలైతే కాదు కదా. ప్రజలైతే చెప్తారు కదా ఏం జరుగుతుంది, మోసం జరుగుతుందా, వీడు మమ్మల్ని మోసం చేసిండా, అన్యాయం చేసిండా అని ప్రజలే చెప్తారు కదా. ప్రజలతో కూడా తెలిసిపోతుంది ఎవరేందన్నది. ఇప్పుడు ఆల్రెడీ అది ఆ విధంగానే ప్రజలకు అర్థమైంది కాబట్టి మేము మోసపోయినాం అనే ఉద్దేశంతోనే కేసీఆర్ కోసం ఆ స్పందన చూసి, ఆ జనాన్ని చూసి ఆ ఈసీ దగ్గర పోయి ఆ నిషేధం విధించారు. నువ్వు ఎన్ని నిషేధాలు విధించిన విషయం ప్రజల్లో అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ జనాన్ని కంపల్సరీ గెలిపిస్తారు. ఇంకోటి అన్న, మీరు ఈసారి ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు మీ లోకల్ లీడర్ ఎవరైతే ఇప్పుడు ఆర్ఎస్పీ గారు ఉన్నారో తనని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ వన్ కేసీఆర్, సెకండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎందుకుంటామంటే ఆయన ఒక ఐపీఎస్, ఆయన అటువంటి జాబును వదిలిపెట్టి ఆయన ఐపీఎస్ స్థాయిలో ఉంటే ఈరోజు డీజీపీ అయితే నేను అయినా నేను ఆ డీజీపీ స్థాయిని వదిలిపెట్టి కూడా ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు బాగుండాలి, వాళ్ళలో చైతన్యం తీసుకోవాలని చెప్పి ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి మామూలుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉన్న గురుకులాలు స్కూల్ వేరు, ఆయన ఎప్పుడైతే గురుకులాలను వచ్చి దాన్ని మంచి చేసిండో అప్పటి నుంచి దాదాపుగా ప్రైవేట్ స్కూల్స్ మొత్తం ఆల్మోస్ట్ జీరో అయిపోయినాయి. ఎందుకంటే ఈయన వల్ల ఈయన ఒక విద్యార్థి, సాధారణమైన విద్యార్థి కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి కానీ ఎంతో ఉన్నత స్థాయిలో పైలట్లు కానీ ఎన్నో హార్వర్డ్ మంచి మంచి యూనివర్సిటీలు పంపించడం కానీ ఆ విధంగా చేసిన వ్యక్తి ఇప్పుడు అదే నాగరికంలో వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటే కొట్లాడాలి. ఖచ్చితంగా మా రాష్ట్రం కోసం కానీ మన ఒక ఎంపీ స్థానం కోసం ఖచ్చితంగా అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కోసం ఒకటి, ఫస్ట్ వన్ కేసీఆర్ కోసం. కేసీఆర్ ఎందుకంటే శ్రీరామ రక్షణ అనేది ఎట్లానే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అన్ని తీసుకున్న వాళ్ళు ఉండరు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అందరిని ఇల్లు లేదు. అయినా ప్రజలు ఏం చేశారంటే మోసపోయారు, వాళ్ళే వాళ్ళ చేతులు వాళ్ళకన్నా కొడుచుకున్నారు. అది ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఒక 4 నెలలకి 5 నెలలకి కరెంట్ ఏ విధంగా అయింది, నీళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి, పెన్షన్లు కరెక్ట్ టైం కోసం లేవు, అన్ని రకాల రైతు బంధు అనేది లేదు. చనిపోతే రైతు బీమా వస్తుండే, ఒకప్పుడు చనిపోతే ఒక వ్యక్తి 10 రూపాయలు సాయం చేసిన ఇవ్వలేడు. ఒక కుటుంబం చనిపోతే ఆ కుటుంబం రోడ్లు పడొద్దని చెప్పి ఆ కుటుంబానికి 5 లక్షలు ఇస్తే ఆ పిల్లల చదువులు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ అయితే ఉద్దేశించిన 5 లక్షలు ఇస్తుండే. అవన్నీ పథకాలు చేసినప్పుడు దానికైనా మంచి చేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి కానీ అడవులుగా మాట్లాడి దోపిడీ చేసాం, దౌర్జన్యాలు చేసాం, పండవేరు తొక్కుతా, ఇది వానికి వారి స్థాయికి తగిన మాటలు కాదు. ఎవడో మాట్లాడతాడు ఊర్లో రోజు సాయంత్రం 20 రూపాయలు కూడా పోసుకూడదా, వాడు మాట్లాడు అన్నమాట. అంతగా దారుణంగా మాట్లాడు మనం పోసుకూడదా. కేసీఆర్ మీద ఆపండాలి, నీ శాతం అయితే కేసీఆర్ మరిపించే పని చేయి, కేసీఆర్ తిరిగి వైలెట్ కావరా దొంగ, నీ పని చేయి. ఆ విధాన్ని పనిచేసి నీ ప్రజలతో మంచి పేరు తెచ్చుకో. మేము దానికి మేము సపోర్ట్ చేస్తాం, నీ మంచి చేసుకో, మేము కూడా సపోర్ట్ చేస్తాం. హామీలు ఇచ్చి, గ్యారంటీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి గెలిచి అన్ని మాటలు మాట్లాడి ప్రజలు మేము చెప్పినామా మోసపోయి, ఇవన్నీ మోసం చేసే ఆలోచన వాళ్ళకు ఉంది, ప్రజలు కూడా మోసపోయారు, తెలుసుకుని ప్రజలు కూడా. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్. మీ పేరు? మహేష్ గౌడ్. మహేష్ గౌడ్, ఇదే నా అంకుల్ మర్కల్. మర్కల్. సో అంకుల్ మీరేమనుకుంటున్నారు, మళ్ళీ ఈ ఎలక్షన్స్లో ఎవరు గళం వినాలనుకుంటున్నారు పార్లమెంట్లో? పార్లమెంట్లో మేమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ది గళం ఇవ్వాలా. ఎందుకు అంకుల్ ఇక్కడ ఎందుకు ఆర్ఎస్పి ప్రవీణ్ అంతగానం చేసింది ఏముంది, ఆయన గురించి ఒక మాటలో చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? మాకు లోకల్ ఎమ్మెల్యే గారు మా పక్క ఊరు, ఆయన ఆయన అభివృద్ధి చేసారు, ఆయన ఎటు చెప్తే అక్కడ వేస్తాం మేము. ఆయన అభివృద్ధి చేసిండు, డెవలప్మెంట్ అనేది ఉంది మాకు, డెవలప్మెంట్ మెయిన్ కేసీఆర్ సార్ చేసిండు. ఇక్కడ మరి జనార్దన్ రెడ్డి గారు మా పక్క ఊరు, ఆయన లాస్ట్కి ఎవరు చెప్తే వాళ్ళకి ఓటేస్తాం అంతే. అభివృద్ధి అనేది మాకు డెవలప్మెంట్ జరిగింది, డెవలప్మెంట్ అంతే మాకు, డెవలప్మెంట్ చూడాలి కానీ మాకు అన్నీ కాదు అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు మీ ఏదైతే మర్కల్ విలేజ్ ఉందో
కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఏమేమి లబ్ధి పొందినారు మీ విలేజ్ లో? ఏమైనా కేసీఆర్ నుంచి ఏమైనా పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఏమైనా జరిగిందా? 100% జరిగినాయి. 100% ప్రతి ఇల్లు తీసుకుని ఇల్లు అనేది లేదు. ప్రతి ఇల్లు ఊర్లో గుడి లేని ఊరు ఎట్లా ఉన్నదో ఖచ్చితంగా 100% ప్రతి ఇల్లు తీసుకున్నది ఆయన. రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకా అన్నీ తీసుకున్నాయి. ఒకటి చేయండి ఎంత ఏంటంటే రుణమాఫీ ఒకటి చేయలేదు. ఆ రుణమాఫీ నుంచి గవర్నమెంట్ అంతే డిసైడ్ అయింది అంతే. అంతే దాని నుంచి ఏమి అన్నీ ఓకే ఉన్నాయి. కానీ అన్నీ ఒకటేసారి కావాలంటే కూడా కాదు. అది జనాలకు అర్థం కాదు. జనాలకు అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం? ఎంత మెజారిటీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఆర్ఎస్పీ గెలిస్తే? ఆర్ఎస్పీ గెలిస్తే 3000-4000 ఓట్లతోనే గెలుస్తారు అంతే. టఫ్ ఉంటుంది. టఫ్ ఉంటుంది. మా పార్టీ అని మేము పెద్దగా గొప్పగా చెప్పుకోవట్లేము. మా పార్టీ మేము బీఆర్ఎస్ అని కాదు. టఫ్ ఉంటుంది. అంకుల్ మీ పేరు? నిరంజన్ పాష. నిరంజన్ పాష అంకుల్, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో మే 13 మళ్ళీ ఎలక్షన్ జరగబోతున్నాయి. నాగర్ కర్నూల్ నుంచి పార్లమెంట్ లో మీరు ఎవరు వాయిస్ వినాలనుకుంటున్నారు, ఎవరు గళం వినాలనుకుంటున్నారు? మంచిగా సెక్రటేరియట్ కట్టిండు, కలెక్టర్ ఆఫీస్ కట్టిండు. సంబంధం ఏంటో డెవలప్మెంట్ చేసిండు కదా. ప్రతి ఊర్లో శ్మశాన వాటికలు ప్లస్ ఇంకేటి మన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంది 4 నెలల నుంచి. కాంగ్రెస్ పాలన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంకా అది ఏం కానీ, అది ఇంతవరకు ఒక ఇది కరెంటు బిల్లు మాఫీ 200 యూనిట్లు అన్నాడు, 2500 అన్నాడు, రుణమాఫీ అంటున్నాడు. ఇంకా ఏది కాలేదు. ఒకటి ఏమైంది, ఒకటి బస్సు ఫ్రీ అనేది ఉంది అంతే తప్ప అది మహిళలకే ఉంది. మా అటువంటి జెంట్స్కు లేదు అది. సరే జెంట్స్కు లేకున్నా సరే అది ఎట్లా పెట్టేడుతుండే ఆ స్కీమ్ అంటే ముసలోళ్ళకు పెట్టేడుతుండే అది. లేడీస్కు చిన్న వీళ్ళు ఉన్నారు ఆ పింఛన్ తీసుకుంటున్నాడు వాళ్ళకు పెట్టేడుతుండే. ఇట్లా పెట్టి ఇప్పుడు బస్సులలో ఇబ్బంది అయిపోయింది. మేము ఎక్కడికైనా పోవాలంటే గంటల కొద్ది నిలబడాలి. ఈ నుంచి హైదరాబాద్ వాళ్ళంటే గంటల నిలబడాలి. అది కూడా ఫెయిల్ స్కీమ్ అది. డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 15 లోపల నేను మళ్ళీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఎలక్షన్ టైంలో మళ్ళీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈసారి ప్రజలు దాంట్లో మీరు కూడా ఒకరు ఉన్నారు, మళ్ళీ ఈసారి కాంగ్రెస్ని నమ్మే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదమ్మా, నమ్మేటట్లేదు. ఈ 6 గ్యారంటీలలో అది 6 గ్యారంటీలే చేయలే. ఈ రుణమాఫీ ఆడ చేస్తారు అందులో అందులో భాగమే కదా ఈ రుణమాఫీ కూడా. మీరు అయితే 2 లక్షల రుణమాఫీ తీసుకోండి. నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు 9 తారీఖు రుణమాఫీ చేస్తాను. ఆ మాట మార్చిండు. ఇప్పుడేమో పెద్దమ్మ సాక్షి అంటాడు, భువన లక్ష్మీ నరసింహస్వామి సాక్షి అంటాడు, ఇక్కడ విజ్ఞాపతి వస్తే జోగులాంబ తల్లి సాక్షి అంటాడు, అన్ని ఒట్ల దేవుళ్ళ మీద ఒకటి తింటాడు. ఆయన ఏం చేయడు అంత వస్తుందే. మళ్ళా కేసీఆరే రావాలి, మళ్ళీ డెవలప్మెంట్ కావాలి. అయ్యింది, కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిరు, అవినీతి చేసిన నేను ఒప్పుకుంటా. వాళ్ళకి ఇప్పుడు తగిన బుద్ధి జరిగింది కాబట్టి, బుద్ధి అయింది అదే తగిన సాక్ష్యం జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ మంచిగా అదేతారు. టీఆర్ఎస్కే ఓట్ వేయాలి, టీఆర్ఎస్ డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఆర్ఎస్పీ అనే పర్సన్ ఉంది ఇక్కడ, కాకపోతే పార్టీ పరంగా ఓటేస్తారు. మాకు ఈ లత గారు, మాకు ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్ కాదు, మాకు మా బాస్, మన బాస్ కేసీఆర్ గారు, ఆయనను చూసి మేము ఓటేస్తాం అంతే తప్ప. ఆయన ఏమంటాడు, నన్ను చూసి ఓటేయండి, మీకు ఏం కావాలి వస్తే నేను స్కీమ్ ద్వారా మీకు అందజేస్తాను. అది మాకు కావాల్సింది, వీళ్ళంతా కాదు. కాకపోతే ఈయన నాకు పరిచయం లేదు. కేసీఆరే రావాలి, కేసీఆరే డెవలప్ చేయాలి. కేసీఆర్కి ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత గెలిస్తే ఇవన్నీ నెమరు వేసుకుంటాడు. ఎవడు ఆడ తప్పిదం జరిగింది, ఎవడు అవినీతి చేసాడు, ఏంది అనేది మా బాస్ చేస్తాడు. ఆయన మొత్తం సక్రమంగా సరి చేస్తాడు అంతే. మీ బాస్ అంటారు కేసీఆర్? మంచి పాపం, ఆయన మంచి లీడర్. ఆయన తెలంగాణ కొరకు తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి పోరాడి తెచ్చిన, కాంగ్రెస్ ఇచ్చిందేమో కానీ పోరాటం చేసేటోడు ఆయన కావాలి కదా. అంత బాగా పాపం ఆయన మంచి చేసాడు, ఆయనకే ఇస్తామమ్మా. ఏమో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను ఘంటాపదంగా చెప్తున్నా, రోడ్డు వినడం చెప్తా, చౌరస్తా నుంచి చెప్తా, ఆడని చెప్తా. కేసీఆర్ తప్ప మేము ఎవరికి ఓటే. ఇప్పుడు అంకుల్ మీ దాంట్లో కూడా షాదీ ముబారక్, అది ఎంతవరకు ఉపయోగపడింది? చాలా, మాలాంటి పేదవాళ్ళకి చాలా ఉపయోగపడిందమ్మా. మా దాంట్లో సైకిల్ రిపేర్లు, పంచాడ్ దుకాణాలు, మా దాంట్లో ఎవరేం పెద్దడ్డాలు, చిన్న చిన్న వ్యాపారాలు, వాళ్ళకు చాలా 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 అంటే ఎంత అంటే ఒక ఏడాది 1 లక్ష రూపాయలు అప్పు తేవాలంటే దాని మిత్తి, దాని కథాకారంగా ఉంది. కేసీఆర్ ఆదుకున్నాడు, మంచిగా ఉంది. షాదీ ముబారక్ స్కీమ్ కానీ, రైతు బీమా కానీ, రైతు బంధువు కానీ,
సో అన్న, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి May 13th కి. సో ఈసారి మీరు పార్లమెంట్ లో ఎవరు గళం వినాలనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్ ఎందుకు? కారగుర్తు. ఎందుకంటే ఆర్ఎస్పీ తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఇవాళ మా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో పనిచేసినటువంటి 2 సార్లు పనిచేసినటువంటి మల్లరేవి గారు ఈ నాగర్ కర్నూలుకు ఉరగబెట్టింది ఏం లేదు. ఒకటి. రెండోది, రెండోసారి తెలుగుదేశంలోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి రాములు గారికి సీట్ ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏం డెవలప్మెంట్ అనేది చేయలేదు. చేయకపోగా ఇప్పుడు ఎంపీగా ఉండి ఆయన కొడుకును మళ్ళా బీజేపీ క్యాండిడేట్గా పెట్టిండు. 2 సార్లు ఆయన భరత్ 2 సార్లు ఆయన పనిచేసిండు మల్లరేవి గారు, డెవలప్మెంట్ జరగలే. రాములు గారు పని బీఆర్ఎస్ సీట్ ఇస్తే మళ్ళీ కాంగ్రెస్కు అది బీజేపీకి పోయి మాట్లాడుతున్నాడు. కానీ ఇలా పేదల కోసం పనిచేసేటటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేస్తానని వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గొప్ప మహానుభావుడు, అంటే గొప్ప మేధావి కూడా. పార్లమెంటులో ఇటువంటి గొంతుక ఉంటే సామాన్య జనానికి మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అంటే ఎక్కువ మోస్ట్లీ యూత్ ఎక్కువ ఎందుకు ఆర్ఎస్పీ గారికి ఎక్కువ అట్రాక్షన్ ఎందుకు అవుతున్నారు? ఏం చూసి అట్రాక్షన్ అవుతుంది అంటే ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉద్యోగానికి ఈ రాజీనామా పెట్టకొద్ది ముందు ఆయన గురుకులాల సెక్రటరీగా పనిచేసింది. గురుకులాల సెక్రటరీగా పనిచేసినప్పుడు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో, గిరిజనులు ఉన్నారో, మైనార్టీలు ఉన్నారో, వాళ్ళ పిల్లల చదువు కోసం కష్టపడ్డటువంటి దాంట్లో ప్రవీణ్ కుమార్ గారు అగ్రభాగాన నిలుస్తారు. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ప్రవీణ్ సార్ అంటే ప్రేమ చెప్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి పేదలకు మేలు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అంటే ఆ రోజు చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఈరోజు యువకులు అయినరు. వాళ్ళు ఈరోజు ప్రవీణ్ సార్ గారు ఆ రోజు అంతా సాయం చేసారు మాకు కాబట్టి ఈరోజు మేము మాకు వచ్చినటువంటి ఒక అవకాశం ప్రవీణ్ సార్కు ఓటు వేయడం ద్వారా ఇంకా పేద పిల్లలకు మేలు జరగాలనేటటువంటి ఆలోచన చేస్తారు యూత్ అందరు కూడా. కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు ఇంకొకటి మా బిడ్డ, అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్లో పుట్టినటువంటి బిడ్డ. ఒకటి చాలా విఘ్నత కలిగినటువంటి వ్యక్తి, తర్వాత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రెండోది ఉన్నతమైనటువంటి విద్యావంతుడు. ఈ 3 చాలు ఆయన గెలవడానికి. వీళ్ళిద్దరిని బేరీజ్ వేసుకుంటే ప్రవీణ్ కుమార్ గారు చాలా గొప్ప పరిణతి కలిగినటువంటి వ్యక్తి. లాస్ట్ నేను ఒకటి ఏం చెప్తా అంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. చాలామంది అధికార పార్టీలోకి పోతారు ఎవరన్నా కానీ ఆయన ఓడిపోయినా కూడా మళ్ళీ తిరిగి ప్రతిపక్ష పార్టీతోటికే వచ్చి పనిచేస్తున్నట్టే ఆయనకు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తలంపు కోరిక ఉన్నది కాబట్టి ఆయన అక్కడ వచ్చింది. కాబట్టి మేమందరం కూడా ఈసారి ముక్కుమ్మడిగా అందరం కూడా ఆర్ఎస్పీ గారికి ఓటేసి, కారు గుర్తు కొట్టేసి బ్రహ్మాండం అనే మెజార్టీతో ప్రవీణ్ సార్ని గెలిపిస్తాం. అన్న, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ పైన మీ ఒపీనియన్ ఏంది? కాంగ్రెస్ వచ్చి ఆల్మోస్ట్ 5 to 6 months అయ్యింది. సో కాంగ్రెస్ పాలన చూస్తుంటే, ఇందిరమ్మ పాలన చూస్తుంటే, ప్రజా పాలన చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అమ్మా, ఇది ప్రజా పాలన అనే బదులు ప్రజలను వంచినటువంటి పాలన అనేటటువంటి నా అభిప్రాయం. నేను కాంగ్రెస్ మీద కోపమే చెప్పట్లేదు. ఆ రోజు మోసపూరితటువంటి మాటలు చెప్పి 9 December కల్లా మేము అన్నీ చేస్తాం ప్రజలకు, మీరు మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ప్రజలు చాలామంది విశ్వసించారు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ ఏం చేసింది? మన కళ్ళ ముందలనే కదలాడుతున్నది. ఒకటి, నిరుద్యోగులకు ఇవ్వాలటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి 6 నెలల్లో. ఇచ్చింది ఏంది? కేసీఆర్ గారు అప్పుడు ఫుల్ఫిల్ చేసినటువంటి ఉద్యోగాలను అన్నిటికీ నియామక పత్రాలు ఇచ్చి అవి 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అనేటటువంటి మాట చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఆయన చేసినటువంటి మొట్టమొదటి మోసం. నిరుద్యోగులు కూడా గమనించాలి ఇవాళ. రెండోది, వృద్ధులకు పెన్షన్లు 4,000 చేస్తున్నాడు, ఎక్కడ 4 రూపాయలు కూడా ఇవాళ పెంచినటువంటి దాఖలాలు. రైతులందరూ కేసీఆర్ గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి 70-80% చేసిండు, మిగతా 20% పెండింగ్లో ఉండే. ఈయన వచ్చి 9 December కల్లా అయినోళ్ళు కూడా 2 లక్షలు తీసుకోండి, నేను వచ్చినప్పుడే సంతకం తొలి సంతకం దాని మీద పెడతా అంటే మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా పోయి ఓట్లేసరి గెలిపించరు. ఈరోజు వరకు 9 December పోయింది, మళ్ళీ ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 15 అంటున్నాడు. అంటే 9 December మళ్ళీ 15 పోతే ఎన్నికలు అన్నీ అయిపోతాయి, అప్పుడు ఇంకా ఎటువంటి రుణమాఫీ అనేటటువంటి రేవంత్ రెడ్డి గారు చేయరు. కాబట్టి దీనితో పాటు ఇప్పుడు ప్రజలు కూడా నమ్మే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఎందుకంటే యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు నేను చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నమ్మే ఛాన్సెస్ లేవంటారా? అమ్మా, ఒకటి ఆలోచన చేయాలి. రాజకీయం అనేటటువంటి ప్రజలకు మనం ఏం చేస్తాం అనేటటువంటి చెప్పగలిగి ఓట్లాడగాలి, కానీ భగవంతుని పేరు చెప్పి ఎన్ని రోజులు మోసం చేస్తారు చెప్పు. మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. మునుగోడు ఎన్నికలలో లక్ష్మీ నరసింహస్వామి ప్రమాణం చేసింది ఎవరు? బండి సంజయ్ గారు. గెలిచిండమ్మా, గెలవలే కదా.
మరి ఇప్పుడు కూడా ఆయన ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఆ దేవుని ఒట్టు పెడుతుంది. కానీ ఇది కనపడని దేవుని గురించి ఒట్టేందుకు పెడతావు బాబు? కనపడేటటువంటి నీ బిడ్డ కొడుకున్నాడు కదా, నీ బిడ్డ కొడుకున్న నా మనమనివిన ప్రమాణం చేసి చెప్తున్నా. ఆగస్టు 15 నాడు రుణమాఫీ నేను ఖచ్చితంగా చేస్తాను, ఒక మాట చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని. మేము హర్షిస్తాం, స్వాగతిస్తాం కూడా దాన్ని. కానీ అదేది చెప్పకుండా కనిపించని దేవుని మీద ఒట్లు పెట్టి తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేసి మళ్ళీ ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప ఆయన ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి. తెలంగాణలో తెలంగాణ ప్రజలు దేవుళ్ళని ఎక్కువ నమ్ముతాం కదా. తెలంగాణ ప్రజలు దేవుళ్ళను నమ్ముతారు, కానీ దేవునితో ఓట్లాడుకోవడం మొట్టమొదటి పొరపాటు. మనం ప్రజలకు ఏం చేస్తాం, ఏం న్యాయం చేస్తాం అనేది ఓటు అడగాలి. కానీ రాముడు ఉన్నాడు ఎగ్జాంపుల్, ఉదాహరణ. రాముడు మా అందరికీ దేవుడే, కానీ రాముడి పేరు చెప్పి ఓటు అడుగుకుంటే ఎట్లా? లక్ష్మీనరసింహస్వామి పేరు చెప్పి ఓటు అడుగుకుంటే ఎట్లా? వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి ఓటు అడుగుకుంటే ఎట్లా? కాదు కదా, నేను ఇది చేయగలుగుతా అని చెప్పి ఓటు అడిగితే చాలా సంతోషం, నమ్మకం కలిగితే ఓట్లేస్తారు. కానీ దేవుని మీద ఓట్లు పెట్టడం అనేటటువంటి దేవుని మోసం చేసే, ప్రజలను మోసం చేసిన ఆల్రెడీ, ఇప్పుడు దేవుని మోసం చేయడానికే కూర్చున్నాడు ఆయన, అంతే. అంతకు తప్ప వేరేం లేదు. బీజేపీ గురించి ఏమంటారన్న? బీజేపీ పార్టీ అనేటటువంటిది అది ఇలా మతతత్వాన్ని ముందుకు తీసుకొని వస్తున్నటువంటి పార్టీ. కానీ భారతదేశంలో మనం ఒక రాజ్యాంగ, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారంగా మన భారతదేశం నడుస్తున్నది. మరి ఇవాళ ఆయన ఏకపక్ష ధోరణితో ఆయన కూడా అదే పనిచేస్తున్నాడు. నేను రామాలయం కట్టినా ఓట్లే అనేటటువంటి మాట మాట్లాడుతున్నాను. మరి రామాలయం కట్టి ఓట్లేయాలని అంటే ఎట్లయితుంది? ఇంతకు ముందు మీరు దేవుణ్ణి ఎప్పుడైనా మొక్కుతుండేనా అన్న, లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ దేవుళ్ళు పూజలు పునస్కారాలు అనేటివి చేయడం జరిగింది? అమ్మా, అదేం లేదు. అనాదిగా దైవాన్ని, బీజేపీ పార్టీ రాకముందు కూడా దేవుడు ఉన్నాడు, కానీ వీళ్ళు దాన్ని ఉపయోగం చేసుకుంటారు. కానీ మేము అటువంటిది ఏం లేదు. దేవుడు దేవుడే, రాజకీయం రాజకీయమే. అంతేగాని రాముని పేరు చెప్పినంత మాత్రాన ఓట్లేస్తారు, ఇంటికి అక్షింతలు పంపినంత మాత్రాన ఓట్లేస్తారు అంటే అంత పిచ్చి జనం ఎవరు లేరు. ఇప్పుడు అన్నీ చూస్తాను ప్రజలు, కొద్దిగా ఓపిక పడితే తెలుస్తాయి. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే భగవంతుని పేరు చెప్పి ఓట్లు అడగడం అనేటటువంటిది మొట్టమొదటి తప్పు. అది చదువుకున్న వాళ్ళు చెప్పడం అనేది ఇంకా తప్పు. ఎవరో సాధారణ వ్యక్తి చెప్తున్నంటేమో, కానీ చదువుకున్న వ్యక్తులు దేవుని పేరు చెప్పి ఓటాడుకున్నాడు ఏంది? అది చాలా తప్పు. బీజేపీ పార్టీ సిద్ధాంతం కూడా కరెక్ట్ కాదు. అది రాముడు అందరికీ దేవుడే, రాముడు మాకు గుండెల్లో ఉన్నాడు. కానీ రాముడిని నమ్ముకొని మనం ఏ పని చేయకుండా ఊకే కూర్చొని ఉంటే మన పుట్టగా బట్ట నడవదు కదా. కాబట్టి ప్రజలు మంచిగా బతకాలంటే ప్రభుత్వాలు ఉండాలి, ప్రభుత్వాలు ఉండాలంటే మంచి నాయకత్వం ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలంటే ప్రజలకు మనం ఏం సేవ చేస్తాం అనేటువంటి చెప్తే ప్రజలు కూడా దాన్ని స్వీకరించి మనకు విజయాన్ని అందిస్తారు. కానీ ఇట్లా దేవుళ్ళ పేరు చెప్పి కొట్టడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. అంటే ఇప్పుడు బీజేపీ అన్న పార్టీ యూత్ ని బాగా రెచ్చగొట్టే పనిలో చాలా బిజీ ఉంటుంది ఇప్పుడు. సో యూత్ ఎందుకంత రెచ్చిపోయి బీజేపీకి అట్రాక్ట్ అయ్యి బీజేపీ ఒక మతము మనము అది అని చెప్పేసి అది వాళ్ళు ఎందుకు అట్లా అయిపోతున్నారు? మళ్ళీ వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ కదా. అమ్మా, ఇప్పుడు ఉన్నటువంటి యూత్లా మీరు ఒకటి గమనించాలి, 18 సంవత్సరాలు ఇప్పుడు వచ్చినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంత దానికి అట్రాక్ట్ అవుతారు. కానీ 18 సంవత్సరాల క్రితం, 21 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు వీళ్ళు ఎవరు ఉట్టలే. ఇప్పుడు బీజేపీ అనేటటువంటి పిల్లలు ఎవరు ఉట్టలే. వాళ్ళకి తెలియదు అసలు ఏంది తెలంగాణ అనేటటువంటిది. కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఆ మాట మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ కోసం 1400 మంది బిడ్డలు అసలు బాసినటువంటి సంఘటన వాళ్ళకి తెలియదు. అది ఎవరు చెప్పరు కూడా. బీజేపీ కూడా మోసం చేసింది. కాబట్టి అట్లా తెలియనటువంటి వ్యక్తులే బీజేపీ బీజేపీ అని ఉరుకుతున్నారు తప్ప, హిందూ అంటే ఎవరండి? కాషాయం కట్టుకున్నోడల్లా హిందూ కాదు. కలిసిమెలిసి బతకాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ హిందుత్వం అనేటటువంటి విషయం ఆ పిల్లలకి ఇంకా అర్థం కాలేదు. అది కొంత సమయం పడుతుంది చెప్పడానికి. కాబట్టి వాళ్ళు యూత్ అందరూ నరేంద్ర మోడీ అంటున్నారు. కానీ నరేంద్ర మోడీ ఈ తెలంగాణకు చేసింది ఒకటి, యూత్కి ఎవరికి తెలియదు. ఒక నవోదయ కాలేజ్ ఇవ్వలే, తర్వాత మనకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే. మరి ఇవన్నీ ఏవి ఇవ్వకుండా వీళ్ళు ఊకేనే అట్రాక్ట్ అయిపోయేస్తే ఈ ఆల్రెడీ మోసపోయారు తెలంగాణ సమాజం. మళ్ళీ మోసపోవాలనుకుంటే వాళ్ళు ఇష్టం తప్ప, ఈసారి బీజేపీ రావడం అనేటటువంటి మా నియోజకవర్గంలో కష్టం. భరత్ గెలవడు అంటే నా ఒపీనియన్ చెప్తున్నా, గెలవడు. మధ్యలో పోటీ ఉంటుంది అనుకోవచ్చు. ప్రవీణ్ కుమార్ గారు కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుంది, ఇద్దరు మధ్యలోనే పోటీ ఉంటుంది. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సమాజంలో ఆల్రెడీ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, వార్తలు చూస్తూనే ఉన్నాం, ఆల్రెడీ కాంగ్రెస్ పైన బాగా వ్యతిరేకత అనేది పెరగడం జరిగింది. సో మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఏంటంటే కొంత ఓటింగ్ అనేటటువంటిది ఉంది. బీజేపీ పార్టీ మతం పేరు చెప్పుకోవడం ద్వారా వాళ్ళు ఏడమనేసి అవుతున్నారంటే, ముస్లింలు ఎవరు వాళ్ళకు ఓట్లేయరు, క్రిస్టియన్లు ఎవరు ఓట్లేయరు, ఉత్తర భారతదేశంలో దళితుల మీద ఊచకోతలు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరు స్పందిస్తలేరు. కాబట్టి దళిత సమాజం అంతా కూడా బీజేపీ పార్టీకి ఓటేయరు. ఇది చాలా గమనించాల్సినటువంటి అంశం. ఈ మూడు సామాజిక వర్గాలు మొత్తం కలిసి 35% వరకు ఓటింగ్ ఉంటుంది. మరి 35% ఓటింగ్ మనకు అసలే ఓటు పడదన్నప్పుడు ఎట్లా గెలవడానికి ప్రయత్నం ఉంటుంది? అది గమనించాలి వాళ్ళు.
కాబట్టి మనం లౌకికమైనటువంటి దేశంలో ఉన్నాం కాబట్టి అందరూ సమానం అనుకునేటటువంటి భావన ఉండాలి. కానీ రాముని ఫోటో పెట్టుకొని ఓటు అడగడం, దేవుని పేరు చెప్పి ఓటు అడగడం, గుడిని చూపించి ఓటు అడగడం అనేటటువంటి మంచి సిస్టమ్ కాదు. అది ప్రజాస్వామ్యానికి చాలా. మీరు యూత్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఓట్ ఫర్ డెవలప్మెంటా, ఓట్ ఫర్ క్యాస్టా, ఏమనుకుంటున్నారు? ఓట్ ఫర్ డెవలప్మెంటే ఉండాలి. ఎందుకంటే 10 సంవత్సరాలలో కాస్త కూస్తో డెవలప్ తెలంగాణ జరిగింది అంటే ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. జరిగేటటువంటి క్రమంలో ప్రజలు మాయమాటలకు నమ్మి మోసపోయి మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూ చేయండి, ఏ రైతును అడిగినా కూడా ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి మాట తీస్తే చెప్పుతోటి కొడతాం అంటున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, తాగనికే నీళ్లు లేవు. ఇవాళ మిషన్ భగీరథ వచ్చి 10 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ప్రాబ్లం రాలే, ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్ ఉండే. కానీ ఇలా 3 రోజులకు ఒక రోజు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడదు కొన్ని ప్రాంతాలలో. కాబట్టి ప్రజలకు ఇవన్నీ లైవ్లో ఉన్నాయి. కానీ దాన్ని గమనించి ప్రజలందరూ కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ వైపు, మహానగర్ కర్నూలు పార్లమెంట్లో మంచి వ్యక్తి ప్రవీణ్ కుమార్ సారు, ఇక్కడ మచ్చలేనటువంటి వ్యక్తి, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక ఆయన, పార్లమెంట్లో నిలబడి మాట్లాడినా కూడా 10 మందికి మేలు జరిగేటటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ప్రవీణ్ కుమార్ సార్ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు. ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే మా దగ్గర అయితే కంపల్సరీ కారు వస్తుంది, ప్రవీణ్ కుమార్ వస్తాడని మాకు ఖచ్చితంగా మేము ఆయనకే ఇస్తాం. అంటే కేసీఆర్ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎంపీగా నిలబడుతుండో ఆర్ఎస్పీ గారు ఆయనను చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా, పైన కేసీఆర్ ముఖం చూసి ఓటేద్దాం అనుకుంటున్నారు? లెక్క అయితే కేసీఆర్ ముఖం చూసే మేము ఓటేయాలనుకున్నాం. ఆ తర్వాత ఈయన మంచి వ్యక్తి అని ఈయనకి కూడా వేయాలని మా ఇష్టం. ఇక ఆయన అట్లా ఎందుకంటే ఆయన కూడా మాకు చాలా మంచి వ్యక్తి, ఈయన కూడా మంచి వ్యక్తి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్, ఈయన మంచి వ్యక్తి, ఈయన ఇద్దరికి ఖచ్చితంగా ఓట్లు పడతాయి. కానీ చాలా వరకు కేసీఆర్ని తిడుతున్నారు కదా, తెలంగాణ నప్పుల కుప్ప చేసిండు, చేసింది ఏం లేదు అని అంటున్నారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అంకుల్? మేము యాక్సెప్ట్ చేయ వాళ్ళు మాట్లాడే మాటలకు అప్పులు చేసిండు, అది చేసి చేసి అన్నది మొత్తము చేసిన ఆయన తిననీకి ఆయన సంపాదించుకోవడానికి చేయలేదు. చేస్తే ప్రజల కోసం చేసిండు, అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇంకా ఆయన చేసేది తప్పేముంది, అందులో తప్పేం లేదు. అంకుల్ ఇప్పుడు అంతకుముందు కూడా తెలంగాణ రాకముందు కూడా మీరు ఉన్నారు కదా ఇదే ఏరియాలో, 10 ఇయర్స్ బ్యాక్ 10 సంవత్సరాల క్రితం ఇదే ఏరియాలో ఎట్లుండే వాటర్ ప్రాబ్లం కానీ నీళ్ళు ఎట్లా ప్రాబ్లం ఉండే? కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు మొత్తం చెత్త ప్రభుత్వం అది, వింటున్నా, మొత్తం కరువు ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే కరువు, అది వచ్చేదే ఢిల్లీకి వెళ్ళి మొత్తం కరువు దేనికనే వస్తుంది ఇక్కడ మన ఇక్కడ తెలంగాణకు. కానీ బాగు చేయనికే మాత్రం కాదు, వేస్ట్ ఆ ప్రభుత్వం వేస్ట్. ఎప్పటి సందో నేను నాకు తెలుసున్న కానీ 100 మందికి నేను ఇదే సమాధానం ఇస్తాను. నేను బయట ఎవరికైనా కానీ కూడా ఎవరు వచ్చినా నేను ఇదే సమాధానం. ఆ కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ కరువు వచ్చేసింది, మనకు మొత్తం పంటలు రావు, మొత్తం ఎడారి అయిపోతుంది, జీవితం ఉలస పోవాల్సి వస్తుంది మన ప్రజలు మొత్తం మళ్ళీ. అది మాత్రం కంపల్సరీ అని చెప్పేసిన. అట్లా ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అది చేస్తాడు ఇది చేస్తాడు అంటే వాణి లంగా మాటలు, లుచ్చా మాటలు. వాడు ఎటువంటి మనిషి అనేది ప్రజలకు తెలియదు. మాటల మీద వాళ్ళు బోర్రబడి 6 గ్యారెంట్లు ఇవి చేస్తాం అవి చేస్తామని మొత్తం మోసం. అది చేసేవాడు ఇంట్లో చెప్పి చేయడు, చేసేవాడు మనసులో పెట్టి పని చేస్తాడు, కానీ చెప్పి చేసేవాడు వాడు దొంగ. నేను అనేది ఖచ్చితంగా ఇది నేను చెప్పేది మాత్రం ప్రూఫ్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా లాస్ట్ టైం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగానే రేవంత్ రెడ్డి మాటలు విని ప్రజలు మోసపోయినారు అనుకోవచ్చు? అది కరెక్టే, కంపల్సరీ మోసపోయిండ్రు ప్రజలు, మాటలకే మోసపోయిండ్రు. ఇంకోటి ఏంటంటే కొంచెము తేడా ఏమొచ్చిందంటే ఇది మారుస్తారంట ఏదో, ఇంకా ఇది వస్తే ఇంకేం మారుస్తుందో అనే ఒక జనం ఏమైపోయిందంటే అమ్మ కేసీఆర్ కన్నా ఇంకా మంచిగా చేస్తాడేమో అనే ఒక డెవలప్మెంట్ సూతం వినదట్టుంటుందో. సూతం ఒక 5 ఏళ్ళు చేస్తాడేమో కదా, 5 ఏళ్ళు సూతం అనేది కాదు, 5 రోజులు 6 రోజులు 9 రోజుల వరకే అనేది మొత్తం బయట పడిపోయింది. ఆయన జీవితం చరిత్ర మొత్తం బయట పడిపోయింది. ఆయనకి ఎప్పటికైనా కన్నా ఆయన మొత్తము చేసేది మాత్రం మొత్తం బోకసే, ఆయనది మొత్తం వేస్టే, ఆయన పనులు మొత్తం వేస్టే. భూమి ఉంది అంకుల్ మీకు? మాకు భూమి అయితే ఏం లేదు, మేము బిజినెస్ దారులం, బిజినెస్ చేసుకుంటాం అంతే. మాకు భూమి లేదు, మాకు రైతు బంధువు అంటే అవన్నీ మాకేం లేదు. బిడ్డ పెళ్లి చేసినాం, కళ్యాణ లక్ష్మి వచ్చింది, వచ్చేసింది. అది ఏమైనా ఉపయోగపడింది అంకుల్ కళ్యాణ లక్ష్మి అనేది? సరిపడుతుంది, అది ఏదో ఒక అవసరానికి, ఏదో అవసరం కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఉపయోగపడకుండా ఉంటే మనం అంటే అది అప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వలేదు కదా. ఇయ్యలే ఆయన హామీలు ఇవ్వలే, ఏమేలే, ఆయన ఇవ్వకుండానే ఇవన్నీ పనులు చేస్తున్నాడు. నేను నీళ్లు నిధులు మనకు లేవు, అవన్నీ మనకు తెస్తానడు, అవి తెచ్చిండు ఖచ్చితంగా. కానీ ఈ కళ్యాణ లక్ష్మి
ఆ తర్వాత రైతు బీమాలు ఇవన్నీ చెప్పలే ఆయన చెప్పలేదు. ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్లో కిట్ అని ఒకటి ఇస్తున్నారు కదా, అటువంటిది కూడా లేకుండే చెప్పలేదు. అవి కూడా మంచిగా ఇచ్చిండు ప్రతి ఒక్కరికి. ఆయన చేసిన పనులు చాలా మంచిగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైతే సీఎం గా కుర్చీ మీద కూర్చుండో తెలంగాణలో కేసీఆర్ ఆన్న వాళ్ళు లేకుండా చేస్తాం అన్న మాట ప్రతిసారి ప్రతి సభలలో చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఆన్న వాళ్ళు పోతాయా కేసీఆర్? అస్సలు పోలేవు, పోనీయం కూడా జనం కూడా పోనీయరు. ఇక తెలంగాణలో ఒక్కటి కూడా పోదు. తొలత వాడు పోతాడు చూడు, ఇంకా ఉండడు. వాడు పోయేది చూసుకుంటున్నాడు కానీ ఇతర పోతుంది. అది వీకేజ్ వీకేసాం అంటే ఎవడు ఊకోడు. వింటున్నా, వానికి బుద్ధి చెప్పాలంటే మళ్ళా ఎలక్షన్ ఇప్పుడు ఏదో 5 ఏళ్ళు గుడ్డిగా ఇట్లా మేము కళ్ళు మూసుకొని ఊకోవాలి. తర్వాత వానికి ఏది ఎట్లా కొట్టాలనో ఏం లేదు. ఇక మొత్తం వాడి ఇక్కడ ఇక్కడ వచ్చినాను కూడా ఎవడు కూడా ఇచ్చాడు రాళ్ళు చెప్పులో తీసుకొని తిరగబడి వేస్తారు జనం. ఖచ్చితంగా ఉంటుంది. మోసం చేయదు జనాలు. మార్పు కావాలి, మార్పు కావాలి అని చెప్పి జనాలే ఎన్నుకున్నారు కదా. అవును, మార్పు చేస్తానని నువ్వు మనసులో మోసం చేసినావు కదా. నువ్వు చేసి చూపిస్తానన్న నీకు ఒకటి, అదే చేసిననేది ఒకటి ఉంటుంది. నువ్వు ఇన్ని గారడి చేసినావు, మొత్తం మాయగారడి లాగా చేసి మొత్తం మోసం చేసి జనాన్ని అద్దెకి ఇచ్చేస్తాను చేసినావు. ఇంట్లో ఆ గారడి అనేది ఏందనని ఇప్పుడు మొత్తం బయట పడిపోయింది. ఇది నీ మొత్తం బయట పడిపోయింది. నీకు అసలు ఇప్పుడు నీకు ఇంత కూడా ఛాన్స్ లేదు. ఏమన్నా నీ సొమ్ము, నీ సొత్తు, నీ వెనుక తిన్నే ఫాల్తు కొడుకులు మాత్రమే నీకు ఓటేస్తారు, నిన్ను ఇచ్చేస్తారు అంతేగాని అంతకన్నా ఎక్కువ మాత్రం ఎవరు జనం మాత్రం. టికెట్లు కూడా ఆల్మోస్ట్ రెడ్డి రెడ్డి, ఎవరు ఎక్కడ అడిగినా కానీ ఏ కాన్స్టిట్యూన్సీ ఫీలింగ్ కరెక్టే ఉంది. రెడ్డి ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంది. రెడ్డిస్కి ఎందుకు ఇవ్వాలి అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు అదే నేను అంటున్నాను కదా, వాళ్ళు రెడ్డిస్ రెడ్డిస్కే ఇచ్చుకుంటారు. వేరే ఇప్పుడు బీసీ మైనార్టీ వేరే జాతి కులాలు గొల్లోళ్ళు కురువోళ్ళు ప్రతి జాతి లోపల తెలుగులు ప్రతి ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి. బీజేపీ మత రాజకీయాలు ఎట్లా అనిపిస్తుంది మీకు? మత రాజకీయాలు వేరే రాజకీయాలు నాకు ఏ సమస్య కాదు. ఒక బీజేపీ కూడా నాకు ఏం సమస్య లేదు. అది ఏంటంటే అది ఒక కుల మతానికి హిందూ ముస్లిం కు కొంచెం కొట్లాటాలు పెట్టడం ఇన్ని రోజులు మనం బాయ్ బాయ్ అనుకొని కలిసి ఉన్నటోళ్ళు మళ్ళీ ఎప్పుడైతే బీజేపీ వచ్చిన తర్వాత ఇదన్నీ మళ్ళీ ఇప్పుడు హిందూస్ అని ఒకరు, ముస్లిం అని ఒకరు ఇట్లా వేరు చేస్తుంటే వేరు చేస్తే బాగా అనిపించదు, మంచిగా ఉండదు. అందరు కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం. అట్లా వేరు చేసి వాళ్ళకు వాళ్ళకు కొట్లాట పెట్టి మనం ఇంతవరకు ఏ 10 ఏళ్ల సంధి ఏ ఒక్క నొల్లి గడబడి ఏం లేవు. అంతకుముందుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ ఉన్నప్పుడు అప్పుడు ఘర్షణలు జరిగినాయి. హిందువులు ముస్లింలు అని కొన్ని రోజులు తగాదలైనవి, సంపుకాలు కొట్లాటలైనవి అవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ 10 ఏళ్ల సంధి లేవు. అందుకోసమే మొత్తం మన హిందూ ముస్లిం మొత్తం ఏకమత్యంగా కలిసిపోవడమే మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. సో ఇంకొకటి అంకుల్ లాస్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? వాని మాట తీరు మొత్తం ఎట్లా ఉందంటే ఇప్పుడు బర్రకాడు కొట్టాడు కూడా భయ బర్రే పోతలేదు వస్తాయి దెంగురాదని రాయించుకొని అన్నట్లు ఉంది. నేను చెప్పేది కరెక్ట్. ఇది గొర్రకాడు కొట్టేది ఆ గొర్రెకాడ పోతే ఎయిరా రాయించుకొని దెంగురా అన్నట్టు ఉండదు. ఆ మాటలు ఆ తీరు లేదు, ఆ పద్ధతి లేదు. ఆ సీఎం ఎట్లా అంటే పోయి గాడిద అంతే పోయి గారెల బుట్టిలో పడినట్టు పడ్డాడు రేవంత్ రెడ్డి. గాడిద తన్నింది, రేవంత్ రెడ్డి పోయి గారెల బుట్టిలో పడ్డాడు. బస్ అంతే, అంటే ఒక పదవి వచ్చింది అన్నట్టు అంతే. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఎందుకంటే డెవలప్ చేయడానికి వచ్చిండు కదా, మార్పు తీసుకురావాలని వచ్చింది కదా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కేసీఆర్ ని తిడితే ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నా? ఏం కాదు, కేసీఆర్ ని వాడు దునియా తిట్టాను, దునియా చెప్పినా కూడా కేసీఆర్ ఒక్క వాడిని ఒక్క ఇంటికి ఏదో అంటే మొన్న ఏదో తప్పిపోయి ఇదైపోయింది అంతేగాని నా మనస్ఫూర్తి ఆనాడు సంధ్యాన తెలంగాణ వచ్చినప్పటి సంధి మేము తెలంగాణలోనే ఉన్నాం. అప్పటి సందేహం మాది ఒకటే లెక్కలు ఉన్నాం, ఒకటే లెక్కలు నడుస్తుంది. కానీ ఆ రేవంత్ రెడ్డి గురించి బీజేపీ గురించి నాకు ఏది కూడా నచ్చలేదు. ఓవరాల్గా ఈసారి పార్లమెంట్లో మీరు ఆర్ఎస్పీ గారి గలం వినాలని? వినాలి ఖచ్చితంగా. కేసీఆర్ ముఖం చూద్దామని ఓటేద్దాం? ఖచ్చితంగా కేసీఆర్ ముఖం చూడాలి, చూసి ఆయన ఓటేయాలి. సో ఈసారి మీ నాగర్ కర్నూలు నుంచి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? బీజేపీ, బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్? బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా అన్న? అంటే కాంగ్రెస్ వచ్చి ప్రభుత్వం ఏం చేయలేదు, నల్లాలు వస్తలేవు, ఏం వస్తలేవు. మరి జనార్దన్ ఇంతకుముందు మంచిగా చేసిండు, మంచిగా ఉండే. ఇప్పుడు కేసీఆర్ ఉంటేనే ప్రజలకు బాగుంటుంది, కేసీఆర్ లేకుంటే బాగుండదు. అదే మీరేమైనా లబ్ధి పొందినారా అన్న? లబ్ధి పొందింది. ఏమేమి వచ్చింది మీకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? టీఆర్ఎస్ నుంచి మంచిదే వచ్చింది నాకు అనుకున్నది. ఇప్పుడు అంతకుముందు మీ ఏరియా ఎట్లుంటుండే అన్నది?
ఇది మొత్తం బాగలేకుంటుండే. ఆల్రెడీ అది డివైడర్లు అయినాయి, ఇక్కడ కూడా అవుతుండే. మంచిగా డెవలప్ చేసిండు, మంచిగా అయింది. ఇంత చెప్పిన పని మొత్తం మంచిగా చేశాడు మరి జనాల ఆయన కానీ, టీఆర్ఎస్ నుంచి మంచిగా జరిగింది. సో ఇప్పుడు కరెంట్ ఉంటుందన్న, కరెంట్ వాటర్ ఉంటుందా? లేదు, కరెంట్ ఉండలేదు, వాటర్ కూడా వస్తలేవు, చాలా ప్రాబ్లం అవుతుంది. కరెంట్ నిజంగానే పోతుందన్న మీ ఏరియాలో? పోతుంది. వాటర్ కూడా వస్తలేవు. ఎన్ని రోజులైతే వాటర్ రాదు? 2 డేస్కి 3 డేస్కి ఇడుస్తారు వాటర్. అట్లా అవును. ఇక్కడ బస్ స్టాండ్ ఏరియా, కరెంట్ కూడా ఉండలేదు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కాంగ్రెస్ గెలిచిన తర్వాత? ఇంకా ఉన్నాయి కానీ. తాత నమస్తే. నమస్తే. ఏం పేరు తాత? బాలయ్య. చిన్న బాలయ్య. ఏం చేస్తుంటావు? చెట్లకు నీళ్ళు పడుతున్నా రోడ్డు పంట. చెట్లకు నీళ్ళు పడుతుంటావు, మంచి పని చేస్తున్నావు తాత. గవర్నమెంట్ చెట్లకు. గవర్నమెంట్ చెట్లకి వస్తాయి. మళ్ళీ పైసలు ఏమని ఇస్తారా? జీతం లెక్కన లేకపోతే? రోజు 250. 250 ఇస్తారు. ఎంతసేపు పని ఉంటుంది మీకు అట్లా? ఇప్పుడు 9 పోతాం, 1 దగ్గర చేస్తాం. మధ్యాహ్నం అనుకుంటే మళ్ళీ అప్పటికి 3 పోయి మళ్ళీ 5 దగ్గర. చెట్లకు నీరు అంటే ఇప్పుడు చాలా మంది చెట్లు కొట్టేస్తున్నారు కదా? ఇది పూల చెట్లు, ఇవి రోడ్డు పొంటి చెట్లు, చిన్న అవి పూల పూలు, చిన్న చెట్లు, చిన్న చిన్న చెట్లకు నీళ్ళు పోయి చిన్న చిన్న చెట్లు. ఈ రోడ్ పొంటే దీని పోవడం మళ్ళీ ఎండ మస్తుంది కదా తాత. బంద్ చేసిన ఎండ మళ్ళీ అప్పటికి 3 పోతాం. పొద్దున పట్టి వచ్చినాం, ఇప్పుడు మంచిగా ఎండ ఉంది అని పొద్దుగానే 7 పోయింది. మళ్ళీ సాయంత్రం, మళ్ళీ సాయంత్రం 3 తాత. ఇప్పుడు మన తెలంగాణలో మళ్ళీ 13 ఎలక్షన్స్ ఉన్నాయి తెలుసా? తెలుసు తెలుసు. మరి కారా చెయ్యా పువ్వా? ఇంకా వెళ్ళినాడు ఎట్లయితే ఎక్కడ. నువ్వేమనుకుంటున్నావు తాత? అప్పుడైతే చెయ్యికేసిన. చెయ్యికేసినారు ఏం చూసి చెయ్యికేసినారు? ఇంకే 9 చేశారు చేసిండు కదా, ఇప్పుడు ఇస్తుంది కాంగ్రెస్ గెలిపితే ఇంకే. ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ భూమి ఉందా మీకు? ఇక్కడ భూమి ఉంది, పట భూమి. రైతు బంధు పడ్డదమ్మ? రైతు బంధు పడ్డా కానీ బ్యాంకులు అప్పుడు పట్టుకున్నారు. అయ్యో బ్యాంకులు 50 ఎక్కువ ఉడికి 50 ఉన్నాయి. 50 ఉంటే 5 వేస్తే పట్టుకున్నారు. మళ్ళీ అవి ఇప్పుడు 15 ఇస్తా అన్నాడు కదా. ఏది ఇంకా ఎంతవరకు వచ్చే నెల ఈ నెల ఆ నెల అని జరుపుతున్నాడు. అంటే అవి 5 ముందు నుంచే పడుతుండే కదా? ముందు నుంచి ఉన్న పైసలే. అవే పైసలు. పెన్షన్ వస్తుందా తాత? 2000. అది కూడా కేసీఆర్ ఇచ్చిన పెన్షనే కదా? 4000 ఇస్తాడు కదా మళ్ళీ రేవంత్ అన్న. ఏ ఈ నెల ఆ నెల అంటాడు. అంటే వచ్చిన వెంటనే ఇస్తా అని చెప్పింది కదా? చెప్పిండు కానీ ఇప్పుడు ఈ నెల ఆ నెల అని జరుగుతుంది. ఇప్పుడు 2000 వస్తున్నాయి, నేను వచ్చినాకనే 4000 ఇస్తా. మీ మన్మడు మన్మరాలు వచ్చి కాలు ఒత్తి మీ దగ్గర పెట్రోల్కి పైసలు తీసుకుంటా అన్నాడు. ఒత్తున్నారా మళ్ళీ పైసల కోసం? ఏమో ఎవరు ఒత్తున్నారు, మనం అయితే ఏం లేదు. మీ మన్మడు మన్మరాలు ఎవరన్నా పైసల కోసం అడుగుతలే మళ్ళీ? లేదు నా మనోళ్ళు ఇంకా కొడుకులు పెళ్లి చేయలే. పెళ్లి కాలే, పెళ్లికి వచ్చారు కానీ చేయలే. ఎందుకు తాత 4000 వస్తలే మళ్ళీ? పెన్షన్ 4000 వస్తలేదా? 2000 వస్తాయి. 2000 కాంగ్రెస్ ఇందిరామ్మ చేసిండే కదా, అదే పక్కన లెక్కపడి బట్టి చేసినాం. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు 200 వచ్చింది కదా? అప్పుడు రాలేదు నాకు పింఛన్. అప్పుడు 200 కాంటి వచ్చింది కానీ నాకు మా నీడు సంది వస్తుంది. 2000 మళ్ళీ ఈసారి ఎవరు అనుకుంటున్నావు మళ్ళీ? ఈసారి ఇంకా ఏమో ఇంకా వెళ్ళినాడు ఎక్కడ తిరుగుతారో ఎక్కడో ఎట్లా. మనం చూసాం కదా, అరే పలానా మనిషి గిజ్జి చేసిండు, పలానా మనిషి గజ్ చేసిండు అని ఉంటుంది కదా తాత. అదే నాన్నడు ఇంక ఎట్లా అవుతుంది? ఇప్పుడైతే ఇంకా కాంగ్రెస్కి వేసినాం మొన్న ఎలక్షన్లో. మా ఇంట్లో 3 ఉన్నాయి, మా అబ్బాయి, నేను, మా భార్య, ముగ్గురు కాంగ్రెస్ వేసినారు. మంచి ఉందా మళ్ళీ కాంగ్రెస్ పాలన? ఇప్పటికైతే నడుస్తుంది ఇంట్లో. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఇంకా అన్ని నడుస్తున్నాడు కానీ ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు ఏమంత రెడ్డి. ఇంకా అంటే వచ్చిన వెంటనే ఇస్తా అన్నాడు కదా అన్నాడు అన్నాడు కానీ ఇంకా ఈ నెల ఆ నెల అని జరుపుతున్నాడు. మళ్ళీ నమ్మే అవకాశం ఉందా ఈసారి మళ్ళీ కాంగ్రెస్ని? ఏమో కాంగ్రెస్ అంటున్నాడు జనాలు. మీరేమనుకుంటున్నారు మళ్ళీ? నలుగురులాగా అట్లా ఉండదు కదా. ఇప్పుడు నీ ఓటు ఎంత, నీ ఓటు ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా. ఒక్క ఓటుతో ఓడిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవునా? మళ్ళీ రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ 9 తారీఖు చేసి నమ్మే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ? చేశాడు అనుకుంటున్నారా? ఏమో చేస్తాడో చేయడో వాళ్ళ చేతుల పని, మనకేం తెలుసు.
ఓటైతే నీ చేతిలో ఉన్న పని కదా. ఓటైతే నా చేతిలో వేళ ఎట్లా అయితే. నా పేరు రాజు. రాజు ఎక్కడన్నా ఏ ఊరు? ఇదే ఏ ఊరు? ఏ ఊరు కిందకి వస్తుంది? గుమ్మకొండ. గుమ్మకొండ గుమ్మకొండ నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలే కదా? నాగర్ కర్నూలు. మీరేమనుకుంటున్నారన్న? మళ్ళా తాత అయితే ఏం కన్ఫర్మ్ చేయలేడు, ఆ రోజు ఏది అనిపిస్తే అదే చేస్తా అని చెప్పేసి అన్నారు. మీరేమనుకుంటున్నారు? మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు ఇవి, మన దేశంలో సరైన వ్యక్తి కావాలి కనుక ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు సమాజంలో మనిషిగా మనిషి చూస్తలేరు. ఓటర్లను ఈరోజు కోటరుకు లోటుకు అంటే అంత బానిసగా చూస్తారు. ఇంకోటి ఏంటంటే దేశం ఎటువైపు వెళ్తుందో తెలియదు. అంటే నా సూక్తి నా ఉద్దేశం ఏంటంటే యువత మేలుకో, యువత దేశాన్ని ఏలుకో, రాజ్యాంగాన్ని కాపాడుకో. అంటే మనిషిగా మనిషిగా మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు పార్టీల మధ్యన మత చిచ్చులు పెడుతున్నారు. అంటే ఎంతో అంటే మనం అంత దూరం పోలేము, కానీ ఈ భారతదేశం మనకు మంచి నాయకుడు కావాలి అంటే రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్కు ఆయనను ప్రధాని చేసుకుంటే ప్రతి ఒక్కరిలో. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వచ్చారు. ఈయన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏంటంటే ఒకటి జై శ్రీరామ్ అనేది లేకుంటే రామ మందిరం కట్టించిన దీనికే దీని ద్వారానే అందరు మొక్కాలనేది కాదు. ప్రతి మానవుడు ప్రతి కులాలు ప్రతి జాతి భూమిన ఉంటుంది, అందరికీ సమానంగా చూడాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రావాలి. ఇక్కడ కూడా మల్లరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మల్లరావు గారు గెలుస్తారని నేను నమ్ముకుంటున్నాను. నేను నా ఓపీనియన్ అంకుల్, ఇప్పుడు మన తెలంగాణలో మే 13కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈసారి పార్లమెంట్లో నాగర్ కర్నూలు నుంచి ఎవరు గళం వినాలనుకుంటున్నారు? బీజేపీ నుంచి వచ్చేసి బర్రెడ్డి ఉండు, అండ్ బీఆర్ఎస్ నుంచి వచ్చేసి ప్రవీణ్ కుమార్ ఉన్నారు, అండ్ కాంగ్రెస్ నుంచి వచ్చేసి రవి గారు ఉన్నారు. సో ఈసారి మీరు పార్లమెంట్లో ఎవరు గళం విని డెవలప్మెంట్, ఎవరు గెలిస్తే డెవలప్మెంట్ జరుగుతుంది, అరే పలానా మనిషి పార్లమెంట్లో ఉంటే మన నాగర్ కర్నూలుకి అభివృద్ధి ఫండ్స్ వస్తాయి అని చెప్పేసి మీరేమనుకుంటున్నారు? ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? కేవలం మన నరేంద్రుడి వల్లే సాధ్యం అవుతుంది. బీజేపీ వచ్చే భరత్ రెడ్డి అంటే పర్సన్ ఎవరైనా కావచ్చు, కానీ సెంట్రల్లో బీజేపీ వచ్చేస్తే మన దేశం కానీ రాష్ట్రాలు కానీ సుభిక్షంగా ఉంటాయి. ఆయన ప్రవేశపెట్టినటువంటి హెల్త్ పాలసీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ప్రపంచ దేశాల్లో మన ఉక్రెయిన్ తీసుకుంటే ఇక్కడ జెలెన్స్కీ తర్వాత పుతిన్ విషయంలో వస్తే మన దౌత్యపరంగా మన మోదీ గారు వెళ్ళడం వల్ల అక్కడ యుద్ధం ఆగిపోయింది. అదేవిధంగా మన 29 రాష్ట్రాలు మిగతా కేంద్ర పరిధి ప్రాంతాల్లో చూసినప్పటికీ కూడా సుభిక్షంగా ఫండింగ్ 80-90% ఫండింగ్ ఏదైతే వస్తుందో సెంట్రల్ నుంచి అన్ని రకాలుగా మన రాష్ట్రాలు ఉపయోగించుకునేందుకు అవకాశం వస్తుంది. ఎస్పెషలీ ఆయనను దుమ్మెత్తిపోయడంలో వీళ్ళందరూ ఏంటంటే పబ్బం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో కేవలం ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ, తర్వాత ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి కేసీఆర్, అదే మేము గెలవాలి సంపాదించుకొని పోవాలనేటువంటి కుయుక్తులు పండుతున్నారే తప్ప ఒక రైతు ఇప్పుడు బ్యాక్బోన్ ఆఫ్ ద నేషన్, తర్వాత జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఉండాలంటే ఈ రోజుల్లో కంప్లీట్గా మోడీ వస్తేనే సాధ్యం అవుతుంది. తప్ప వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రాంతీయ పార్టీ నుంచి ఏం చేయలేదు. నేషనల్ పార్టీ ఉన్నట్లయితే కాంగ్రెస్ చూసినట్లయితే ఒక 3 రాష్ట్రాలు, హిమాచల్, కర్ణాటక, తెలంగాణలో ఏం సాధించలేదు. రాహుల్ గాంధీ ఓ చెత్త న్యూస్ ఇస్తుంటాడు, ఆయన ఒక ఏది మాట్లాడినా ప్రెస్ మీట్లో ఏం చెత్త న్యూస్, చెత్త విషయాలే మాట్లాడుతుంటాడు. అది కేవలం నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యం అవుతుంది, మిగతా వాళ్ళ నుంచి సాధ్యం కాదు. ఆయన బ్రతుకున్నంతకాలం ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. ఆయన బ్యాచులర్ ఏదైనా కూడా ఇది కించిత్ ఆయన ఒక 3 కోట్ల 50 లక్షల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒక ప్రధానమంత్రికి 3 లక్షల 50 వేలు శాలరీ ఉంటుందండి ఎవ్రీ మంత్. అలాంటిది ఆయన దగ్గర ఇంత ఆస్తులు ఉన్నాయంటే 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన చేసింది. చెత్త రాజకీయాలను చేయడం, మత పార్టీలను ముస్లింలకు ఒత్తాసు పలకడం, నా మతపరంగా ఆర్టికల్స్ 28-29 ప్రకారం వాళ్ళకు రాజ్యాంగంలో బీసీల నుంచి తీసినటువంటి రిజర్వేషన్ ఇవ్వద్దు. ఇప్పుడు ఇచ్చేసి ఏం చేసింది, రాజశేఖర రెడ్డి ప్రధాన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళకి ప్రవేశపెట్టాడు, అవన్నీ పెట్టడం ద్వారా ఏమవుతుంది, బీసీలు కానీ మిగతా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తామంటారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో తీసేసాడు. ఎప్పుడైతే ముస్లిమ్స్ ఉన్నారో ఆ రిజర్వేషన్ 4% ఎవరైతే ఇచ్చిపోయారో వాళ్ళు తీసేయాలంటున్నాడు అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారు, మాఫింగ్ చేసేసి రిజర్వేషన్లో తీసేయాలని రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ,
ఇక్కడ ఉన్న లోకల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే తీసేసి రిజర్వేషన్ తీసేస్తున్నాడు, మీరందరూ బీసీఎస్సీ ఎస్టీలు అందరూ నష్టపోతారండి. ఎందుకు నష్టపోతారండి, ఆయన రాజ్యాంగాన్ని మారుస్తాను అంటలేడు. రాజ్యాంగంలో ఎక్కడైతే మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయో అవి తీసేస్తాము. ఎవరికైతే రిజర్వేషన్లు అందాలో 50% పైగా బీసీలు ఉన్నారు, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు బీసీలు. మరి బీసీల లోపల ఎస్పెషల్ ఏముందంటే కంప్లీట్గా వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు. ఎవరు కొంత మాకు అమౌంట్ ఏదో ఇస్తారంటే వాళ్ళకు చేస్తున్నారు బీసీలు తప్ప. ఇప్పుడు ఇంకొకటి, ఈ 6 మంత్స్లలో కాంగ్రెస్ ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పరిపాలన గవర్నర్ అంటే అని చెప్పవచ్చు. ఆ అమలుకు సాధ్యం కానీ అసాధ్యమైనటువంటివి ఇచ్చేసి కర్ణాటకలో వచ్చేసింది అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది, హిమాచల్ ప్రదేశ్లో అటర్ ఫెయిల్యూర్ అయ్యింది, తెలంగాణలో వచ్చేసి ఏం చేసి మేము కూడా సాధించాలని చూసినారు కానీ ఏది కూడా ఇవ్వలేదు. కేవలం లేడీస్కి మాత్రం ఇంట్లో భార్యాభర్తలు సఖ్యత ఉండకుండా ఉండేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసినారు. భార్య చెప్పకుండా బస్సులో ఎక్కిపోతుంది ఫ్రీగా. ఇంటిలో పిల్లలు ఏమవుతున్నారు, భార్య ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూడలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అసలు అసంబద్ధమైనటువంటిది, అసమర్థ పాలన. రేవంత్ ఆరు గ్యారెంటీల్లో ఆయన ఉచితమైనటువంటి గ్యారెంటీ ఆర్టీసీ నష్టపరిచేటువంటి రీతిలో ఉండేసి ఇప్పటికి ఆర్టీసీ వాళ్ళకి జీతాలు లేక వాళ్ళకి ఇంక్రిమెంట్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ అయ్యారు కానీ ఏది చేయలేనటువంటి పరిస్థితులు. అవతల కేసీఆర్ మోసం చేసిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు ఈయన వచ్చినట్టు చేసి నేను చేస్తానని అన్నాడు. ఇప్పటికి 4 మంత్స్ కంప్లీట్ అయింది, ఏమీ ఇవ్వలేదు. వాళ్ళ నష్టంలో ఉంది ఆర్టీసీ. వీళ్ళని అసలు ఉద్దేశం ఏంటండి లేడీస్కి? ఇప్పుడు నేను లేడీస్ని కించ, మీరు కూడా ఒక లేడీ, కించపరచాలనేటువంటి ఉద్దేశం కాదు. అదే ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఇస్తే ఎక్కడైనా ఆర్థికంగా కొద్దిగా గొప్పసం వస్తుంది. లేడీస్కి ఇవ్వడం వల్ల ఉపయోగపడుతుంది. వాళ్ళు ఊరికి పని లేక తిరుగుతున్నారు. బస్సులలో చూస్తే సాయంత్రం చూస్తే సీట్ దొరకదు, కొట్లాడుతుంటారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం లాగా ఉందా? లేదు లేదు, ఇది ఒక నైజాం పాలన. హిందువుల మీద అరాచకంగా దుష్ప్రవర్తన, తర్వాత దాడులు చేస్తూ దాడులు ఎక్కువ కేసీఆరే జరిపినట్టు. కేసీఆర్ కంటే డబల్ ఉంది ఇక్కడ, కాబట్టి ఏం బాగలేదు. కాకపోతే ఈ రైతులు, ఇల్లిటరేట్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ అంటే గతంలో కూడా 75 సంవత్సరాల నుంచి ఏం పరిపాలన చేసిండో వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం రావాలంటారు వాళ్ళు మాత్రమే. కానీ ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ మోదీయే ప్రధానమంత్రి కావాలి. ఆయన 100 సంవత్సరాలు బతికి ఉంటాడు, ఆయనే బ్రతికినంతకాలం ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల, ప్రాంతీయ అసమానతల వల్ల వేరే వేరే ప్రభుత్వాలు రావడం జరుగుతుంది. టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో బీజేడీ, కర్ణాటక పోటీ ఎవరెవరికి ఉంటుంది అనుకోవచ్చు. 100% బీజేపీ కాంగ్రెస్. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మ. ఏం పేరు ఆంటీ? పార్వతమ్మ. పార్వతమ్మ, ఏ ఊరు? కుమ్మకొండ. నాగర్ కర్నూలు వస్తుంది కదా డిస్ట్రిక్ట్. కాంగ్రెస్ ఎట్లా అనిపిస్తుంది, మంచిగా ఉందా? ఏ మంచి లేదమ్మా, పిరుబా చేసి మా ఇజ్జత్ అంతా తీసిండు. ఇజ్జత్ మొత్తం తీసాడంటారా? ఎందుకు? ఏ మాకు ఇవ్వలేదు, ఏమన్నా మడిగేసా అనుకోదా అన్న, ఆడవాళ్ళకి ఇల్లు లేకుండా తిరుగుతున్నారు అంటారు. అంతే మా ఇంటి అవసరానికి పోయినా ఎట్లా పోయినా తిడుతుండ, మంచిదానికి పోయినా చెడ్డదానికి పోయినా మాకు అది ఒక్కటి గలీజ్గా అనిపించేది. ఎందుకు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నెలకు మేము 6,000 ఆదా చేసినాం, ఆడవాళ్ళకి 2,000 ఆదా అవుతున్నాయి అని అంటున్నారు. ఆదా అయితే లేవు మళ్ళీ కాంగ్రెస్ ఒక్క నెల లేదు. మంచిగా అనిపిస్తలేదా? చూపిస్తే పోతూ ఈడెక్కుతో ఆడ దిగుతో వద్దొద్దు, ఫిర్బాస్ మాత్రం వద్దబ్బా. ఎందుకంటే లెక్క మాకు బుద్ధి లేకుండా అయిపోయింది. ఇప్పుడు అవసరానికి బీనిపోయి ఎక్కితే 30 రూపాయలు దిమాసిపెట్లా ఇస్తుంటే మరి ఎక్కడ కష్టం, కనీసం ఎక్కుతాం. ఎక్కినాక మమ్మల్ని లేటి గలచు కూర్చుంటారు భయస్ మీరు రిలాడు మీకు పిరిభాష అంటే ఇట్లు ఇట్లు ఎగినప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఏదోలోకి వచ్చి తరుగుతున్నారు. మాకు ఇల్వే ఉంది కదా, ఒక్కటి ఏమన్నా బ్యాంక్ లోన్ మాయసొట్టి పేదలకు 1,00,000 రూపాయలు 2,00,000 ఇచ్చిన ఏది లేదు మాకు ఇంతవరకు. అవి చేయలేదు. ఏది మా ఊళ్ళో గ్రూపులో ఎక్కొక్కరు కలిలే మహిళలకు ఎవ్వరు పడలేవు. పర్లేమా అవ నిజం. 4,000 పింఛన్ వస్తుంది ఎవరికన్నా? ఎవరికి లేదు, 4,000 పింఛన్ అవే కేసీ గారి పింఛన్ వస్తుంది. మళ్ళీ ఎందుకు నమ్మినారు, మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు నమ్మినారు? ఏమో ఇండ్లు ఇస్తాడేమో, పెరిగి ఇండ్లు ఇస్తాడని అనుకున్నాం కానీ ఆ ఇండ్లు లేవు, గిండ్లు లేవు. మరి ఫ్రీగా ఇస్తానని చెప్పలేడు కదా, ఇండ్ల ఇండ్ల ముచ్చట చెప్పలేడు కదా. చెప్పినందుకే బొల్లరపు వచ్చి వేసినాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు మాది మా చెప్పు మా మెడకే కట్టినట్లయింది. అంత పెద్ద మాట అన్నారు ఏంటంటే? మరి ఇంకెట్లామా, ఇప్పుడు పేట కోతాం, గబిన పెళ్లి కోతాం, 20 రూపాయలు టికెట్ ఇచ్చి ఒకటి దిగుతాం, ఆ టికెట్ బందా, ఇండ్లు ఇస్తావా అండి,
కష్టపడి కట్టుకున్నాము, మిత్తిలోకి ఇచ్చినాము, పట్టణాలు దేశాలు పోతున్నాము. కూడి తినండి కంగాడికి లేవు. ఏది 5 లక్షలు ఇచ్చిందన్నా 2 1 ఇస్తున్నా, మేము పేదోళ్ళం కదా, బాగు బాగుపడతాము. ఇవి ఉన్నోనికి వనికిస్తూ మేము చూడడానికి వస్తాం. మాకు తెలియదు, నువ్వు ఇచ్చింది తెలియదు, ఏం తెలియదు. మమ్మల్ని అయితే నీకు కళ్ళ చూడలేదా? అంతే. ఇంతకు ముందు ఎట్లుంటున్నాయి అంటే, అంతకు ముందు కూడా కాంగ్రెస్ ఉండే కదా, అప్పుడు ఇప్పుడు నీళ్లు కరెంట్ అన్ని మంచిగా వస్తున్నాయి. మళ్ళా కేసు గారు ఉన్నప్పుడు కరెంట్ 24 గంటలు మంచిగా ఉన్నది, మంచిగా బతికినాం. మా కష్టమే. ఇంకా ఆయన కూడా కేవ్ అంత ఇండ్లు గిండ్లు వరకు చిండలోపటి ఆయన కూడా, కానీ కరెంట్ ఒకటి మంచిగా చేసిండు ఆయన. నీళ్లు 2 పనులు మంచిగా చేసిండు. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పెళ్లిలో అయితే కళ్యాణ లక్ష్మి ఇవన్నీ వచ్చినాయి? వచ్చినాయి. పింఛన్లు చేసిండు, కళ్యాణ లక్ష్మి చేసిండు. రైతులు ఎవరైనా చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయా అంటే ఎవరికన్నా వచ్చినాయి? మస్తుగా వచ్చినాయి. రాజ్యం పోటీ ఈ ఊళ్ళో ఒక్కరు కాదు, మస్తు వచ్చినాయి. ఎమ్మెల్యే ఉడకంగా ఇండ్లలోకి వచ్చి ఆ సత్యనారాయణ తన ఏం పని నాకు అండ్లే, ఏం విద్యా భయపడ కానీ ఆయన బుద్ధిపుట్టిన కాడికి 5 10 చేతుల నుంచి ఎట్టిపోయిండు మరి జనార్దం. ఎమ్మెల్యే వచ్చి ఈయన మాకు నమాజ్ పెట్టిన ఏడగానరాడికి ఇప్పటికీ నాలో చూసినట్టు పరిస్థితి ఎట్లుంది మన కాంగ్రెస్ గెలిచిన? ఇంకెవరితోనో మాట్లాడకూడదు అనుకున్నాం మేము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నమ్ముతారా ఓట్లు? ఇంకా మా కష్టం ఏం చేసుకొని పోతాం. కార్ గుర్తుకు కూడా అయ్యారా? ఇంకేదో ఇవో గిట్లుండదు. నీకు దోషి చదువుకున్నావు కదా, నేనైతే కష్టానికి వచ్చి నీడ కూర్చున్న గిట్లా బుగ్గలు వస్తున్నాయి, ఎట్లా బతకాలి? కష్టం చేసి తప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. ఇదో సిమెంట్కో ఇంటి ఇల్లుకో మాగా ఇంకా పురుగులు ఇల్లు అయితే ఇంకా కూలిపోయింది. ఎంత ఇస్తారో అని గీసెట్టు కింద కింద సేపు కాలం గడుపుతాం, కానీ ఇంక ఏంది లేదమ్మా, ఏం చెప్పదు ఇంకా నాతో నాకైతే ఉన్నీసు అని చెప్పినేసాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంతకుముందు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు సక్క ఇవ్వలే అని చెప్పేసి అన్నారు, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి మళ్ళా? ఇప్పుడే ఇక్కడ దినపూటనే పోతుంది కరెంటు, 8:30కే పోదు. అంటే జల్దీ పోతుందా? నోట్లో బుక్ పెడుతుంటే కరెంట్ ఎక్కువ అంట, ఇంకా బుక్ ఆపుకోవాలి 1/2 గంట మళ్ళీ వచ్చినాక తినాలి. నిజంగానే పోతుందా అంటే? అయ్యో అందరిని అడుగు జనాలను. కరెక్ట్ 8:30కి మేము తింటాం కదా, అది 2వ బుక్కు పోతూనే ఉంటుంది, పోతూనే ఉంది. మళ్ళా ఇంకా సేపు ఉన్నట్లు 2 నిమిషాలకు వస్తుంది, ఇంకప్పుడు తింటాం. నీళ్ళు మంచిగా వస్తున్నాయి? ఇంకా అన్ని కైశలు కాలువలు ఎండిపోయినాయి, చెల్లు ఎండిపోయినాయి. ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా కాలువలు ఎండిపోవడం కానీ కరెంటు పోవుడు కానీ నీళ్ళు బంద్ అయ్యుడు చూసినామా? చూడలే అమ్మా. కేసీ గారు 10 ఏళ్ళు చేసిందంటే కాలువలు వచ్చినాయి, మంచిగా బతికినాం, కూలు పోయినా మంచిగా బతికినాం. ఇంకా ఆయన కూలు ఉండాలంటే కూడా నీళ్ళు అవన్నీ ఉంటేనే కదా రైతుల దగ్గర కూళ్ళ పోవడానికి వస్తుంది. అవునమ్మా. ఇంకా ఇది ఏంది లేదు, ఎండ కొట్టినట్లే ఉండదు. చెల్ర తిరుగుతున్నాం, చుట్టూ తిరిగి వస్తున్నాం, నీళ్ళు తాగినాం, నీడ కూర్చున్నాం. మంచి లేదా కాంగ్రెస్ వాళ్ళ పాలన వల్ల గెలిచిన? ఎంత సూపర్ ఉంది చెప్పిన చోళ్ళు. ఇంకా బస్సులు ఒక్కటి బంద్ చేసి బ్యాంకు లోన్ తీసేసి మహిళలకు 2500 లేకున్నా మాన ఇంత లోను కష్టం చేసుకుంటాం, తెస్తాం, నెల నెలకు బ్యాంకులో కడతాం. ఎవరు ఉన్నప్పుడు మంచిగా అనిపించింది చెప్పండి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా, జనార్దన్ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నారు. నిజమేనా అంటే అది నిజంగానే మంచిగా ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు? నిజంగానే మాకు లోన్లు ఇచ్చారు మహిళలకు. అంటే చాలా వరకు మహబూబ్ నగర్ సార్ ఇక్కడ చాలా మంది వర్షాలు పోతున్నాను అంటే కదా, వేరే దేశాలకు పోయి పని చేసుకొని కూలీలు చేసుకొని ఉంటున్నాను. బంద్ చేసిండు ఆయన పోకుండా, ఇప్పుడు దేశాల హోటల్ అందరిని బంద్ చేసిండు, పోకూడదు, వేరే దేశం పోయి బతకొద్దు, ఊళ్ళోనే బతకాలని బంద్ చేసిండు వాళ్ళను. ఆయన ఇంతకుముందు మంది మంది జనార్దన్ ఇంతకుముందు వేరే దేశం పోయి బతకొద్దు, ఊళ్ళోనే బతకాలి అని ఇట్లా వాళ్ళకి మాఫీ చేసిండు, కావాలంటే పైసలు వేసిండు. ఇదేంది గెలిచినా మా పేదోడేంది సాదోడేంది, నీళ్ళు కూలిపోయింది, నా ఇల్లు కూలిపోయింది, మొత్తం ఇల్లే పడిపోయింది. ఇప్పుడు కూడా చూపిస్తా ఇల్లే పడిపోయిందంటే అప్పటికి ఇల్లు నేను కట్టేస్తా గెలిచినాక అన్నాడు. ఇంకా కూలిపోయిన ఇల్లు ఆయన కట్టేయలే, ఈయన కట్టేయాలంటే ఉండదు, ఇంకెవరు కట్టిస్తారు? మరి ఓట్లు అంటే సరి జనం వేస్తేనే మీరు గెలిచిండ్రు, మరి జనానికి ఎట్లా పేదలకు ఎట్లా చేయాలని తెలియదా? పేదలకు ఎట్లా చేయాలి? పేదలకు చేయాలన్నా సాదకు చేయాలా పలిచినానికి చేయాలా పని? బల్చడానికి చేసిండ్రు, పేదలకు ఏం చేయలే. పేదోళ్ళు ఇప్పుడు వినరు, పేదోళ్ళు జలం పోయినారు, ఇప్పుడు వినరు, ఇప్పుడు పేదోళ్ళు జలం పోయినా వినరు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తే మీరు ఏమని ప్రశ్నిస్తారు? ఓటేస్తాం ఇదే మాకు ఎవరైతే మంచిగా మాకేం పని చేసినా చూపెట్టదు. ముందు కాత 2500 ఇవ్వాలే మీకు? 2500 కావు, 2 పైసలు కూడా ఇవ్వలే మాకు ఇప్పటి వరకు. 2 పైసలు కూడా 2500 అనేది లెక్క ఉంది కదా, 2 పైసలు కూడా లేవాడ. ఇంత వరకు ఆయన ఏషియండు గెలిచిన ఆయన నిన్న మన గెలిచిన ఆయన ఏషియండు అనేది లేనే లేదాడ. మండలానికి మొత్తానికి లేవు అవి, మరి ఏ మండలానికి వేసిండో అక్కడ వేస్తున్నాడని అంటుండారు. టీవీలో చూసాం, మేము టీవీ చూడం కానీ అంటుండారు. మాకైతే లేవు. అంటే గెలిచిన వెంటనే ఇక అత్తకి ఇస్తున్నామని చెప్పేసి కోడలికి కూడా మేము 200 ఇస్తాము. ఇప్పుడు ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో 2000 పింఛన్ ఇచ్చిండు, నేను వచ్చాగానే 4000 ఇస్తాను. మేము మన్మడి మన్మరాలు వచ్చి నీ దగ్గర కాలు చేతులు ఒత్తి మీ దగ్గర వచ్చి తీసుకుపోతామని అంటారు. ఒత్తుతున్నాం మళ్ళీ మేము మన్మడి కాళ్ళు మాకు పింఛనే లేదు, కాలు చేతులు ఎందుకు వస్తారు? మా మొగానికి పింఛనే రాయలే, ఏం లేవని మా మొగానికి చేత కాకుండా ఆయన సర్పంచ్ చేప సెక్రటరీ అమ్మ చేప వచ్చిన ఆయన చేప మొగలు దచ్చిన వాళ్ళకి అప్పుడు మొగడు చచ్చిపోతే అప్పుడు రేపే పింఛన అవుతున్నది. మరిగా ముసలిలో కాదు, మొగడు చచ్చిపోయిన వాళ్ళకి రేపే పింఛన సోర ఆడటానికి. ఒక్కొక్క ఇంట్లో ఆడితే మొగ నిడిచి పెడితే దానికి పింఛని, సోర ఆడడానికి పనిచేసేదానికి ఇట్లా చేసిండు ఆయన కూడా. ఎవరు 4000 ఎవరికి ఇస్తారు? మాకు మా ఇంట్లో పింఛన్ రాదు, మాకు 4000 ఇస్తారు, 3000 ఇస్తారు, మాకు తెలియదు. ఓట్లు వేసేయాలి ఎందుకు? మేము రకరకాశం తప్పది చిట్టి. ఒక చదువుకున్న బొజ్జి ఉంటుంది, చదువుకున్న బాబు ఉంటాడు, వాళ్ళకి ఏదన్నా ఉద్యోగం చూపెట్టాలి. ఈ ఉద్యోగం కాదు ఇట్లా చూపెట్టాకి ఇట్లా బతకాలని చెప్పాలి. ఇప్పుడు ఆ బాబుకు చదువుకున్నాడు, ఇంత ఆటో నడిపితే బస్సు ఫిరియేసిండ్రు, ఏయ్ ఆపు లేకపోతే ఫోన్ చేస్తామా, ఏయ్ పెద్ద పని కదండ్రి అంటారు. మరి ఆ బాబు ఆటో పక్క మంది ఎక్కడ ఏం చేస్తాడు, ఏం చేస్తాడు చెప్పు. ఎవరికే కానీ చదువుకున్నాడే కానీ, ఓ 9 చదువునికే కానీ 10 చదువునికే కానీ ఏందన్నా చూపెట్టేటంత ఉండాలి. వాడు మమ్మల్ని బతికిస్తాడు, మేము అని బతికేంగా మా పని అయిపోయింది, సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది మాది. వాడు ఎట్లా బతకాలి, వాడి పిల్లలు ఎట్లా చాకాలి? వారికి ఒకటదే పిల్లలు పని చేస్తుండరా, ఊకేనా కూర్చుంటారు. మేమన్నా పని చేసి వచ్చినాం, ఇప్పటి దగ్గర కర్ర పని చేసినాం, ఇప్పుడు వస్తున్నాం. వాళ్ళ ఆ పిల్లలని పిల్లలు ఎట్లా చాకుతారు? వాళ్ళకు ఇద్దరు నీళ్ళు ఆయాలప్పుడు నీళ్ళు వస్తలేవు, 24 గంటలు నీళ్ళు వచ్చినాయి. ఆయన ఉన్నాక మాట చెప్తున్నాను కరెక్ట్గా, 24 గంటలు నీళ్ళు. మొగోళ్ళు పోయి మోటార్ పెట్టేది లేదు మాబటిల్లి. ఏ ఒక ఇప్పుడు కరెంటు పోతుండే అదే వస్తుండే, అదే దాని అంతటి చేయను అదే వాడుతుండే. ఇప్పుడు మొగోళ్ళు పోవాలి మోటార్ పెట్టాలి. ఇప్పుడు మరి దొంగేం దొర్రి, ఇప్పుడు ఎడలెడ వస్తున్నారు. సచ్చినానికి పహలు ఇచ్చిండు, బతికినానికి పహలు ఇచ్చిండు ఆయన. పేదానికి పిల్ల, పేద పిల్ల పెళ్లి చేసుకుంటా నేను వేడుచుకుంటా కూర్చుంటే ఈమె కూడా కలిగానని రాసిండు, పెళ్లి చేసి ఇచ్చిండు. మరి నేనేం చేస్తున్నానో మాకు తెలియదు బిడ్డ, రాజ్యం నీకు ఎక్కలేదు ఎక్కలేదు అని అంటున్నాడు. తులం బంగారం కూడా ఎవరికి ఇవ్వలేదు కదా, తులం బంగారం ఇస్తా ఇయ్యలేదు అన్నాడు. తులం బంగారం ఇచ్చిండో ఇయ్యలేదో, మాకైతే నాకైతే ఆడవిల్ల లేరు, నాకు ఒకటే కొడుకు. నేను ఇంకా అది నాకు తెలియదు కానీ ఆయన అయితే అన్ని చేసిండు, పేదను సాధన చూసిండు, పేదానికి డిప్యూటీ పని చేసిండు. ఇప్పుడు కేసీఆర్ డ్యూటీ పని చేసిండు, ఇప్పుడు పేద పిల్ల బలిచి బలిచి బాపన వెంట ఒక వెంట వస్తుంది ఒక పిల్లగాని వెంట, ఆ పిల్లకు కూడా ఆయన కళ్యాణం రాసిచ్చిండు, దానికి తల్లిదండ్రులు లేరని రాసిచ్చిండు. అట్లనన్నా బతికింది అది, అదే తల ఆయన తల్లిదండ్రులు అని మొక్కింది 2 చేతులు జోడించి. మరి ఇప్పుడు ఎట్లా చేస్తారో తెలియదా బిడ్డ. మా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మాకేం అనిపించలేదు, ఏం చేస్తున్నాడు ఏం కనిపిస్తలేదు. కనిపించినాడు కనిపించింది బిడ్డ అని చెప్తావు నువ్వు, మా కడుపులో పుట్టినావు. కనిపించినాడు చేసిండు, పిల్లలంతా లంగలు కాకుండా దొంగలు కాకుండా చేసినాడు. ఆయన ఉన్నాక పిల్లలు లంగలు కానీయలే దొంగలు కానీయలే, ఏ నేను ఇచ్చేస్తా అజ్జేస్తా మీకు అని ఆయన చెప్పిండు చెప్పిండు. ఇప్పుడు నేను వచ్చి ఏం చెప్తున్నాడు, రాజ్యమీనికి ఆడికి వచ్చిండు ఆయన ముఖమే చూడలేదు నేను అయితే ఇంతవరకు. నేను టీవీ చూడను, నా టీవీలలో కూడా చూడలేను ముఖాన్ని, టీవీలలో కూడా చూడలేము. మా ఇల్లు ఇంక పక్క పడిపోయింది, రాయి కట్టిన ఇల్లు రాతి కట్నము తోలుకొచ్చి చూపిస్తాం. మళ్ళీ 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ చేయికేద్దాం అనుకుంటున్నావా కార్కా మళ్ళీ పువ్వుకా? ఏమన్నాడు నేను ఏను నాకు ఇల్లే కట్టేయలేదు, నేను బయట ఉండే. ఇప్పుడు ఎవరు కడతారు ఇల్లు? నేను రెక్కల కాషం చేసుకొని కట్టాలి, నా సగం వేడి అయిపోయింది. మరి ఆడ జీతం ఉండాలి, ఏ జీతం కూడా ఎవరు కాపలు పెట్టుకుంటుండ్రా? ఓటేయ్యా మరి ఏం మాటు, ఎవరు వచ్చి గీమ్ నడతారు చెప్తా, ఇదే సార్ చెప్తా, మైక్ పెట్టావాను మైక్ పెట్టినా ఇదే చెప్తా, పెట్టకుండా చెప్తా, ఇదే చెప్తా.
ఇప్పుడు నీడున్న తోటే కూర్చున్నాం మేము. ఇప్పుడు నీడలు లేకపోతే కూర్చుంటాం, అది కూలిపోయా ఏడ కూర్చుంటాం. మంచి పనులు చేయాలి, ఎవరు వచ్చినా మంచి పనులు చేస్తా అని ముందరకు వచ్చి ముందుగా చేయించి చూపిస్తేనే ముందుగా కారు కుర్తా ఆయన చేసిండు. చేసిన పని చెప్తున్నాం మేము, బీదలమే కాబట్టి చేసిన పని చెప్తున్నాం. మాకు ఆయన వచ్చి కూడా ఇల్లు కట్టియలే, పెళ్లి చేయలే. ఆయన వచ్చే వరకు మాకు మా పిల్లల పెళ్లిలు ఆయన అయిపోయింది. ఇంక ఆయన కూడా మాకేం మేలు చేయలే, కానీ మాకు భూమి లేదు, బుక్క లేదు, కూలి బతుకు బుక్క బతుకు అంతే. అంకుల్, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, సో ఎవరు అనుకుంటున్నారు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ప్రవీణ్ కుమార్ అంటే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. ప్రవీణ్ కుమార్ ఎందుకని అంకుల్? ఇప్పుడు ఐపీఎస్ పోలీస్ ఐపీఎస్ కాబట్టి జరా టాలెంట్ ఉంటుంది మాట్లాడడానికి. ఏమన్నా ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాగర్ కర్నూలుకి ఏమన్నా చేసింది ఏమన్నా ఉందా? మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే డెవలప్ అయింది నాగర్ కర్నూలు. ఇంతకు ముందు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లేకుండే, లేకుండా మామ్నార్ డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ ఉండే, ఇప్పుడు నాగర్ కర్నూలు ఒక డిస్ట్రిక్ట్ అయ్యింది. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఈసారి డిస్ట్రిక్ట్ తీసేస్తాం అది అని అంటున్నారు? వాళ్ళ ఇష్టం, మనకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ తీస్తే జర మనకు ఇది అవుతుంది. డిస్ట్రిక్ట్ ఉంటేనేమో జర డెవలప్ అంటే ఇంకా అన్ని రేట్లు ట్యాక్సులు గిక్సులు ఎక్కువ అవుతాయి. కాంగ్రెస్ గెలిచింది ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఒక కాడికి బస్సులో ఫ్రీ పెట్టిండ్రు, అది జర ఏమీ ఉంది. కరెంటు చేస్తాను అవి చేస్తే మాకు అందరికి లబ్ధి దొరుకుతుంది. కరెంట్ అంటే మధ్యలో పోతుంది కొద్ది కొద్ది సేపు. అన్న, ఇప్పుడు తెలంగాణలో May 13th పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అంతకుముందు నాగర్ కర్నూలు అనేది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు, తర్వాత నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అయిన తర్వాత డిఫరెన్స్ ఏమైనా ఉందా అన్న దీనికి? డిఫరెంట్ ఉందండి, డెవలప్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్ బాగా చేసిందండి, చేసిందండి, చేసింది. 10 ఇయర్స్ బాగా చేసింది, ఇప్పుడే కొంచెం వీక్ ఉందండి. ఎందుకంటే అన్న, అప్పుడు మహబూబ్ నగర్ ఉన్నప్పుడు ఏదన్నా మీకు పనులు ఉన్నప్పుడు ఎక్కడ పోయేవాళ్ళు? మహబూబ్ నగర్ వెళ్ళేటోళ్ళం ప్రతిదాన్ని. ఇప్పుడు ఇక్కడే అయిపోతుంది పని, ఇక్కడే బాగుంది డెవలప్. ఇప్పుడే ఇంత ముందుకు అయితే ఇప్పుడే కొంచెం వీక్ ఉంది, బాగాలేదండి. పలానా రైతు బంధు కానీ అన్ని పెన్షన్స్ కానీ టైంకి రాకపోవడం బాగాలేదు, ఇంత ముందుకే బాగున్నది. భూమి లేదండి మాకు, రాలేదు మాకు ఇంత ముందుకు ఉండేది రాలేదు, మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇట్లా చాలా మందికి రాలేదు. ఈసారి మీరు డెవలప్మెంట్ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా, దొంగ హామీలను నమ్మి ఓటేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మతం చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? మతం ఏం లేదండి, డెవలప్ ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తాం. ఇంత ముందు బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ చేస్తుందనే నమ్ముతున్నాం మేమైతే. సో ఇప్పుడు ఈసారి బరిలో బీజేపీ నుంచి భరత్ రెడ్డి ఉండు బీజేపీ, అండ్ బీఆర్ఎస్ నుంచి ప్రవీణ్ కుమార్ ఉండు, అండ్ కాంగ్రెస్ నుంచి వచ్చేసి మల్లు రవి గారు ఉన్నారు. సో ఈ ముగ్గుట్ల డెవలప్మెంట్ ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? ఈసారి గలం పార్లమెంట్లో ఎవరిది వినాలనుకుంటున్నారు? ప్రవీణ్ కుమార్ అండి, మేమైతే ప్రవీణ్ కుమార్. అతను చదువుకున్న వ్యక్తి కదండి, మంచి చేస్తాడని నమ్ముతున్నాం. ఇంతకుముందు గురుకులలో కానీ కొంచెం డెవలప్ చేసిందని నమ్ముతున్నాం, ఇంకా చేస్తాడని అనుకుంటున్నాం. ఎంపీ అయితే ఇంకా కొంచెం నిధులు తెచ్చే ఆప్షన్ ఉంటుంది కదండి, చేస్తాడని మేము నమ్ముతున్నాం. మీ తరఫున ప్రశ్నించే గొంతుక ఉండాలని మేము భావిస్తున్నాం, అతను చదువుకున్న వ్యక్తి కాబట్టి నమ్ముతున్నాం, చేస్తాడని నమ్ముతున్నాం. అట్లా గతంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారని నాగర్ కర్నూలు? 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. బిఫోర్ కూడా ఉన్నారు కదా ఇక్కడనే? బిఫోర్ 10 ఇయర్స్ బ్యాక్ నాగర్ కర్నూలు ఎట్లుండే? ఇప్పుడు దాని తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నాగర్ కర్నూలు ఎట్లుండే? అంతకుముందు పంట పొలాలకు రేట్లు లేకపోవడం కానీ డెవలప్ లేక వాటర్ లేదు అంతకుముందుకి, ఇప్పుడు వాటర్ సోర్స్ బాగుంది, వ్యాల్యూ ఉంది కొంచెం డిస్ట్రిక్ అయిన తర్వాత, అన్ని విధాలుగా బాగుంది, ఉంది 100% ఉంది. ఇప్పుడు 5 to 6 months నుంచి ఎట్లుంది? ఇదే పెన్షన్లు రాకపోవడం, రైతు బంధు వాడకపోవడం కొంచెం వీక్ ఉందండి, వీకే ఉంది. మెయిన్ అన్న ఇప్పుడు చాలా వరకు 24 అవర్స్ కరెంట్, 24 అవర్స్ వాటర్ అని చెప్పేసి ఉంది, ఉంది చాలా ఉంది. ఒక 1 hour 2 hours పోవడం కానీ పోతుంది, అప్పుడు వర్షం పడ్డా కానీ పవర్ అట్లే కంటిన్యూ ఉండేది, ఇప్పుడైతే వీక్ ఉంది పవర్ కూడా. ఎట్లా అనిపిస్తుంది అన్న మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన? ఏం లేదండి, ప్రజాపాలన అయితే కాదు, బాగాలేదు, అంత ముందుకే బాగుంది. ఎందుకన్నా అంత ఓపెన్గా చెప్పేస్తున్నారు, అంతకు ముందు బాగుంది ఇప్పుడు బాగాలేదు అని చెప్పి చూస్తున్నారు? అంటే చాలా మనం జనాలు అనుకున్నారు కదా కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అన్నట్టుండే. కాంగ్రెస్ రావాలనుకున్నా మార్పు అయితే రాలేదు, మార్పు రాలేదు, రాలేదు, బాగాలేదండి, ఇంత ముందుకే బాగుంది.
మాట తీరు కొంచెం బాగాలేదండి. సీఎం ఉందాతనం అయితే లేదు అదన్న ఒకట. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత పరిస్థితి ఎట్లుంది? గిరాక్ ఉంటుందా? గిరాక్ తక్కువైంది. ఎంత చారణ బాగా నడుస్తుంది? చారణ బాగా నడుస్తుంది. అంతకుముందు ఎట్లుండే? అంతకుముందు బాగానే ఉండే. ఎంతవరకు వస్తుండన్న ఒకరోజు? ఒకరోజులా అంతకు ముందు ఎంతవరకు వస్తుండే ఫ్రీ బస్సెస్ లేక ముందు? 1000 రూపాయలు నడుస్తున్నాయి ఇప్పుడు. 4-5 వందలకు వచ్చింది. 400కి ఒక్కసారి ఒక్క ట్రిప్ రోజుకి ఒక ట్రిప్ వస్తుంది. అన్న మీ ఒక్కరి పరిస్థితి ఇట్లుందా? ఆల్మోస్ట్ డ్రైవర్ నా పరిస్థితి ఎవరు మీకు తెలియదు? మీరు ఆటో డ్రైవర్లు, మీకు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీకు ఐడియా ఉంటుంది కదా? కొందరు ఇతర ఆటోలకు ప్రైవేట్ వాహనాలకు దెబ్బవచ్చు. సో చూస్తున్నారు కదా ఆటో వాళ్ళ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందో. లూడో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటున్నారు. అంటే రోజు ఇదే సిచ్యువేషన్ ఉంటుందా అన్న? ఏం లేదు, టైం పాస్. ఎవరు వస్తారు? మంది వస్తలేరు కాబట్టి కనీసం ఎవరన్నా కనీసం ఎక్కుతున్నారా బస్సులో మీ ఆటోలలో? రోజుకు ఒక ట్రిప్ వస్తుందమ్మా. ఇక్కడ వచ్చి అక్కడ పోతున్నాం అంతే. అంతే 400-500 నడుస్తుండే. అప్పుడు 1000 రూపాయలు నడుస్తుండే, 1200 నడుస్తుండే, అట్లుండే. అబ్బా ఎట్లున్నావు? మంచిగున్నా? మంచిగున్నావు అని అడుగుతున్నా. ఎట్లా ఉండవమ్మా? మరి ఆరోగ్యం మంచిగుందా? ఆరోగ్యం ఎండలకు ఆరోగ్యం మాట అంతది. ఏడికి పోయి వచ్చినావు? మళ్ళీ ఆఫీసులోకి పోయి వచ్చిన. ఏం చేస్తుంటావమ్మా? అంగన్వాడీలో పిల్లలకు గుడ్డు పిండి పెడతాం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన మంచిగుందా? ఫ్రీ బస్ మంచిగుందా? చెప్పేమ్మా. ఫ్రీ బస్ మంచిగానే ఉందమ్మా. సీటీ సీటీ కూర్చుంటున్నావు. మంది బతుకమే లేదు. ఒకటే కొట్లాడు, కింద వాడుకోం, మీద వాడుకోం. 8 రూపాయలు 10-20 రూపాయలు అయితే వస్తాం కదా. ఆ సార్ ఎందుకు ముంచాలే బస్ అయ్యాను? మంచిగా లేదా? మరి మంచిగా అనిపిస్తారు? ఆధార్ కార్డ్ చూపెడితే మంచిగా దింపుతున్నారు కదా? దింపుతున్నారు కానీ నువ్వు కూడా వద్దురా. మీకు మంచిగా అనిపిస్తలేదా? మన సార్తే మంచిగా వెళ్తున్నా అనుకోకూడదు. కానం వద్దురా. అది ఎట్లుంటుంది? పింఛన్ వస్తుంది అబ్బా నీకు? 4000 ఎందుకు వస్తుంది పింఛన్? అంగడపల్లె ఉన్నందుకు. అయ్యో రాదు పింఛన్. రాదు పింఛన్ మీకు రాదా? నాకు రా. 30 ఏళ్ళ మా భర్త ఆచిపోయి పింఛన్ వస్తుంది. పింఛన్ ఎవరు ఇస్తారు మాకు? 35 ఏళ్ళు మాకు మంచి చచ్చిపోయి లేవు. పింఛన్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినారు ఇస్తారు అనుకుంటున్నారా పింఛన్లు? ఎవరు ఇస్తారు? మేము ఓటు చేయలేము. అప్పుడు ఇస్తాము అంటే చేసినాం. చెయ్యికి వేసినాం అంటే చెయ్యికి అని చెయ్యికి వేసినాం. కానీ ఇప్పుడు చెయ్యికి వేయము, ఇంతనే కూర్చుంటాం. మమ్మల్ని ఎవరన్నా ఎత్తుకపోయి చెయ్యికి ఎందుకు వేసినారు? మళ్ళీ మొన్న అందరూ వేస్తే మేము వేసినాం మేడం. మేము కారుకు వేస్తే చెయ్యి పడిపోవు, కారుకి వెళ్తు. మా ఆయామలం చూస్తారు సారోళ్ళు అందరూ అనుకొని ఎవరం వేయాలి. మాకు జీతాలు లేవు. మరి ఏంటి ఇప్పుడు వాళ్ళు 2-3 లక్షలు చేతుకుంటారు. ఆ చేతి కుడతోళ్ళు, కారు కుడతోళ్ళు. కానీ మేము ధర్మం వేస్తే ఉపవాసం అండిలో కూర్చోబెట్టి మీకు 2-4 లక్షలు ఇస్తానే ఒక రూపాయలు లేదు జీతం ఇంతవరకు. మరి ఎవరిని అడగాలి మేము? జీతమే లేదు. ముందు ఏం పెట్టుకోండి నువ్వు ఎండాకాలం తినవు. నాకు ఒక్కంటే ఐరారా? నా బిడ్డలు ఉంటే పన్ను వేరి. నేను నాకు ఒక దానికి ఎవరు తెచ్చి పెడతారు? ఎన్ని రోజులు అవుతుంది? ఏంది జీతం నాకు ఎన్ని రోజులు? 3 నెలల నుంచి జీతం ఇస్తారు? లేరు, ఏది లేవు. 3 నెలల నుంచి చుట్టిగానే పని చేస్తున్నారు. వస్తున్నాం అడిగినారా? మళ్ళీ మీ ఊళ్ళో ఏమన్నా ఇలా పోయే వస్తున్నాం వేరే వాళ్ళతో అడిగి. అంటే కాంగ్రెస్ గెలిచినాక జీతం ఇస్తలేరా? ఎందుకు ఇస్తలేరు? 3 నెలలు 4 తారీఖు 4 తారీఖు 2 నెలలు 4 నెలల పడ్డది. 3 నెలల పడ్డది జీతం లేదు. ఏంది చార్జ్ పెట్టుకొని ఏమొత్తాం? ఫ్రీ బస్ ఉంది కదా? మేము ఎక్కలేదమ్మా. నేను ఎక్కలేదు, నన్ను ఎక్కలే. వస్తే నేను చార్జ్ పెట్టుకొని అన్నా ఆటో కోసం అని నేను ఎక్కనా. ఎందుకు ఎక్కలేరు? మన ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది కదా? ఫ్రీ బస్ రావు. వాళ్ళకి బస్సులు రావు. మాకు ఎక్కువ రావు. బస్సులు లేవా? ఎక్కువ లేవు. ఏడ పని చేస్తారు మీరు? మేము అంగన్వాడీలో. అంగన్వాడీలో
మూడు నెలల నుంచి జీతం అవ్వలేదు. ఎవరిని అడుగుతున్నారు? మళ్ళీ ఎవరిని అడిగిన ఎవరు ఉన్నారు? పింఛను మాకు ఎవరు వేస్తే అలా చేస్తాం. ఒకటి ఇప్పుడు పింఛను ఎవరు మాకు ఇస్తాం అని మాకు చేతుల చేసి మాకు పింఛను వేస్తాం. జీతం వల్ల ఉన్నా సరే మీరు ఈ డ్యూటీలో ఉన్నా మాకు సరే మీరు డ్యూటీలో చేయి మీకు పింఛను ఇస్తామంటే మేము అలా కోటేస్తాం. లేకుంటే ఓటు వేయము అవి పోయా పోయి ఏమంటే ఉంటే 60 అరవై 60 ఏళ్ళు రాస్తాడు. నలభై ఉంటే 60 రాస్తాడు. మా ఇంతకు ముందు ఈయన కేసీఆర్ ఉండే కదా, అప్పటి వరకు జీతం మంచిగా వచ్చిందా? మంచిగా వచ్చింది, మంచిగా వచ్చింది. ఆయన కేసీఆర్ ఉంటే రూపాయలు వచ్చింది, 3 రూపాయలు వచ్చేది కేసీఆర్ ఉన్నాక. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఈయన కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి జీతాలు లేవు, జీతాలు అంగీలు వేసుకొని ముసలి ముసలి దప్పుకోపోయి వచ్చేయాలి. ఘోరంగా ఉంది అయితే పరిస్థితి. అంగన్వాడి అంటే అంగన్వాడి ఓకే తీసేది బెటర్. అంగన్వాడి కురు నాలుగో ఇన్నర్లు తెచ్చి పెట్టారు మంచిగా. ఏంది 3 నెలల నుండి ఏం తిన్నాం? 4 నెలలు జీతాలు అడుగుతున్నారు. సరిగ్గా ఆడికి వస్తా సెంటర్ కాడికి. ఇంతకుముందు జీతం ఎవరు ఇస్తుండే? 70 తెచ్చుకుంటుండే. ఇవన్నీ తెచ్చుకుంటాం. ఈయన బ్యాంకులో వేస్తారు, బ్యాంకులో అవి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? మేము 60 ఏళ్ళు దిగిపోవాలి, 60 ఏళ్ళలో దిగిపోతే జీతాలు వేస్తాము అని అంటున్నారు. అమ్మా ఇంకేం చెప్తావు? బాధపడుతున్నారు. ఇక జీతం వస్తలేదండి. మరి ఏం తింది మమ్మీ? ఏం తింది? ఓ చదువుకున్న పిల్లలు ఉంటారు ఒక లెక్క, వాళ్ళకి ఫీజులు కట్టేది ఉంటుంది. మా కొడుకు పిల్లదానికి, నా కొడుకు ఒక కొడుకు ఒక బిడ్డ ఇంగ్లీష్ చదువు అది రాలా. నేను రోజు రోజు జీతం తిన్నా కానీ చిలకపాయలు పంపేది కేసీఆర్ మహిళ అయితే 8 వేలు 18 వేలు ఆ పైసలు రైతు బంధు 3 రూపాయలు 2 వేలు అవి ఇస్తే ఇచ్చేది. లేకుంటే నేనే కార్పుకు నా బిడ్డలకు ఇచ్చేది. కారు గుర్తు పైసలు అవుతాయి వస్తుండే. కేసీఆర్ పైసలు వస్తుండేనా? కేసీఆర్ పైసలు వస్తుండే. ఇప్పుడు కాయడు వచ్చిందంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆయన వచ్చాక ఒక్క దుడ్డు లేదు, జీతం లేదు. ఎందుకు ఎందుకు అంతగానం రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కరు ఎందుకు అట్లా తిడుతున్నారు? ఏమో మరి అట్లా వేయక డబ్బులు వేయక. కరెంట్ కూడా సక్క ఉండలేదంట. అవును కరెంటు కూడా ఓ పారి పోతుంది, ఓ పారి వస్తుంది, ఓ పారి పోతుంది, ఓ పారి వస్తుంది. మన నల్ల అది కటక బంద్ చేస్తాను. కటక బంద్ అయినప్పుడు బాగా లైట్ బంద్ అవుతాయి ఇక మన వేసుకున్నప్పుడు అవి పడుతుంది. అట్లా అయింది. ఇప్పుడు ఎండకి ఇప్పుడు కరెంట్ కావాలి కదా. ఎండక ఇప్పుడు దారికి ఊకేనే మాతవా? ఫ్యాన్ లేని ఉంటావా? ఇల్లు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ అవన్నీ మంచిగా వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు, నీళ్ళు, ఇల్లు బిల్లు లేదు, ఏది లేదు. కాంగ్రెస్ గెలిచింది ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ లో పోకుండా ఆటోలో పోతున్నారు. బస్సులు ఎక్కువయ్యి. బస్సులు ఎక్కువైనాయా? అవును. అన్యాయం ఉన్నాయా? చాలాయే బస్ ఆటో పోతున్నావు. ఎన్నిగానం బస్సులు ఉన్నాయంటే మీ ఊరికి? 20 గల్లు ఉన్నాయి కానీ ఒక్కటి నడుస్తలేవు అని ఆటోలో పోతున్నావు. 20 బస్సులు ఉన్నాయి, ఒక్కటి కూడా నడుస్తలేవు? ఒక్కటి నడుస్తలేవు. ఎందుకని? ఏమో ఏంటికోదలేవు, ఎక్కువయ్యి రోడ్డు పట్టక పోదలేవు. మా ఊరికి బస్సు లేండి అమ్మ, అన్ని ఆటోలే. బస్సు లేదా? లేదు. రేవంత్ రెడ్డికి పోయాను చెప్పిండే, చెప్పు వినని ఆడు. మరి మా ఇంటి తిరిగి చెప్పు, గడకవరు వచ్చి పూట దింపిర్రు గుడిసెలకు వచ్చి ఇండ్లు ఇస్తాము ఇండ్లు ఇస్తాము అని. ఇంట్లో ఇప్పుడు 7 ఇండ్లు ఇచ్చిండు, 3 ఒక ఇల్లు పోయి. ఎవరు ఫోటోలు ఎవరు దిగిన దింపినారు మిమ్మల్ని? మా ఇంటికి అప్పుడు ఎవరు తిరిగారు ఆయన ఎమ్మడి వాళ్ళు రేవంత్ రెడ్డి ఫోటోలు దింపినారా? దింపరా మరి. ఎందుకని దింపినారు? ఇల్లు ఇస్తామని, ఇల్లు లేవు కదా గుడిసెలు ఉండేవి కదా ఇల్లు ఇస్తాం రామ్మా రామ్మా అని ఇంట్లో ఒక పైరు కడుకో ఇట్లే పట్టణాన్ని అందరు ఇద్దరి మధ్య లేసుకొని పోడ దింప. ఇప్పుడు ఇచ్చిర్రు ఇల్లు మస్తుగా.
2500 ఇచ్చినారా మళ్ళా? రెండు వేల ఐదు వందలు కాదు, 5500 ఇచ్చిండు. మరి కదే, మరి ఇప్పుడు 2500 ఇచ్చి ఇచ్చి ఇస్తాను కదా, 5000 ఇచ్చిండు. మరి ఆ 2500 ఎక్కువ మనకు ఉన్నది చెప్పండి ఆంటీ. మాకు వడలేదు, ఇయ్యలే. ఆయన ఎవరైనా ముసలోళ్ళు ఉన్నారా మీ ఇంట్లో? ఉండరు. పింఛన్ పడ్డదా? 4000 పింఛన్? 4000 అదే, 3000 2000. అవి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన పింఛన్లే కదా, 2500 2000 ఇవన్నీ. ఆ పని ఉంటాయి అంత వస్తాయి, ఈ పని వస్తాయి. మళ్ళీ 100 రోజులలో పింఛన్ 4000 ఇస్తా, మహిళలకి 2500 ఇస్తా, సిలిండర్ 500 అన్నాడు కదా. అన్నాడు మరి ఇచ్చింది మరి. మరి రాలేదు ఎందుకు? సిలిండర్ 500 అన్నాడు కదా. మరి 1000 రూపాయలు మరి సిలిండర్ వేసుకున్నాం. వేసుకున్నారా? అంటే నమ్మించి గొంతు కోసిన రేవంత్ రెడ్డి అనుకోవచ్చా? మరి అనుకోవచ్చు, తెలుస్తలేదా? నమ్మించి చేసినట్టే మరి మందిని మోసం చేసి. కరెంట్ ఇవన్నీ మంచిగా ఉంటున్నాయా? పోన్ కరెంట్ ఇట్లా పోదు అమ్మా, కరెంట్ అయితే డైలీ నడుస్తుంది. మీరు ఎట్లా చెప్తున్నారు నాకు నిజంగా ఏం అర్థమవుతుంది. కరెంట్ ఉంటుందా ఉంటలేదా? అరే కరెంట్ ఉంటలేదు అబ్బాజీ, కరెంట్ ఇట్లా ఉంటలేదు. ఈ ఎండకి ఎట్లా ఉంటాను చెప్పు, కరెంట్ లేకపోతే చెప్పు ఒక మాట. నువ్వే నువ్వు చేసేపు గల్లవాడు ఎట్లా ఉంటుందో, మేము గుడిసెలల్లో ఎట్లుంటాము, రేకులు ఎట్లుంటాము చెప్పు, చెప్పు నువ్వే. లేదు నీళ్ళు, నీళ్ళు ఇంకేమందా? ఇద్దరు ఒకటే పింఛన్ 4000 వస్తుందా? మళ్ళా 2500 వస్తున్నాయా? నా కోడలు వస్తారే, ఇద్దరు కోడలు ఉన్నారు కానీ వాళ్ళకి వస్తాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ నమ్ముతారా కాంగ్రెస్ ని? మళ్ళీ నమ్మాలి ఇప్పుడు నమ్ముతా ఆంటీ. మొత్తం ఆపోజిషన్ లో ఎప్పుడు ఫ్రీ బస్ మంచిగా అనిపిస్తలేదు? అవే ఫ్రీ బస్ నమస్తే అంకుల్. చెప్పండి అంకుల్. మీ పేరు? మా పేరు శాంతయ్య. శాంతయ్య ఏ ఊరు అంకుల్? ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది? ఒట్టెం నాగర్ కర్నూలు తాలూకా. సో అంకుల్ కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన అని చెప్పిండ్రు, ఇంతవరకు 2500 ఇస్తున్నారు మహిళలకు, అవి ఇంతవరకు ఇవ్వలేదు. మరి రైతుకు బోనస్ అన్న రోడ్లకు అవి ఇవ్వలేదు. మాఫీ 2 లక్షలు మాఫీ అన్నారు, అవి ఇంతవరకు కాలేదు. కానీ ఫస్ట్ అధికారంలోకి వచ్చిన వెంటనే, నేను సీఎం అయిన వెంటనే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అన్నాడు. కానీ ఇంతవరకు ఇంకా చేయలేదు. చేస్తాడో ఇంతవరకు, ఇంకా ముందుకు చేస్తాడో చేయడో తెలియదు. ఇప్పుడైతే మాకైతే చేయలేదు, రైతులకైతే వేసిండు, చేయలేదు, చేస్తా అంటాడు, ఇంకా ఇంతవరకు చేయలేదు. మరి ఇంకా ఎలక్షన్లు ఇప్పుడు ఉన్నాయి, మరి ఏందో పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్లు మళ్ళీ వచ్చినాయి, చేస్తాం అందరు చేస్తాం చేస్తాం అంటారు, ఇంకా మరి ఇంతవరకు ఏం లేదు. ఇంకా ఏది కాలేదు కదా మేడం, చెప్పనికే వస్తలే రాదు కదా. ఇప్పుడు వరకు ఏంటి, 4 నెలలు ఏం లేదు. ఇప్పుడు ఒకటి బస్సులు, అది ఒకటే జరిగింది. బస్సులు ఒకటే జరుగుతుంది, అది కూడా ఒక 10 మంది మహిళలు వచ్చి ఇక్కడ పడితే ఆయన బస్సు కూడా ఆపకుండా పోతుర్రు. ఆ మహిళలు చూసి ఓ ఇద్దరు ముగ్గురు మొగోళ్ళు ఉంటే ఇంకా అప్పుడు ఆపుతుర్రు, లేకపోతే ఆడలు మొత్తం ఉంటే బస్సే ఆగొచ్చలేదు. అట్లా కూడా ఇట్లా అడ్డం పోయినా కూడా ఆపుతలేరు ఇక్కడ బస్ స్టాండ్ లో, అది కూడా జరుగుతలేదు. అంటే మళ్ళీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా అంకుల్, మళ్ళీ ఈసారి కాంగ్రెస్ మాటలు విని మోసపోయే పరిస్థితిలో జనాలు ఉన్నారా? జనాలు అంటే ఇప్పుడు అధికారం పార్టీ ఉంది కాబట్టి అక్కడనే ముగ్గు ఎక్కువ చూపుతుంటారు. కానీ ఇంకా ఎక్కడైతే జనాలకు గుర్తుంటది, మనం అంతా సర్వే మీకు తెలివస్తుంటాయి ఎక్కువ శాతం. కానీ ఇంకా అధికారం ఉన్నది అని అక్కడనే ఎక్కువ ముగ్గు చూపుతుంటారు. అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి అడ్డం పోతే మళ్ళీ ఏందన్న పరిస్థితి అన్నట్లు ఉంటుంది. మేమనుకుంటుంది మాకు ఎలక్షన్లు ఉన్నాయి, మాకు దాంతో సంబంధం లేదు, ఏవీ లేవు. మాకు నీళ్లు లేవు, కరెంటు బంద్ అవుతుంది, బస్సులు నడుస్తలేవు, పైసలు ఇస్తాను పైలు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు, రుణమాఫీ గిణమాఫీ ఏవీ లేవు. కరెంటు ఉచితం అన్నాడు, కరెంటు కూడా ఉచితం ఎక్కడి పోయిన నెల అంత కటింగ్ అయిపోయింది, ఏది లేదు మాకు. కరెంటు ఉండలేదు, కరెంటు ఉండలేదు, 2 గంటలు 3 గంటలు కరెంటు తీసేస్తున్నాను, కరెంటు ఉండలేదు, ఏది ఉండలేదు. అవునుకో, నేను ఇప్పుడు ఇందాక వచ్చే ముందర లూడో గేమ్ ఆడుతున్నారు, అంటే ఏం చేస్తుంటారు, ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేసుకుంటాం, వ్యవసాయం అంటే ఏం లేదు.
ఎండలు పడుతుండే వ్యవసాయం చేసుకుంటే పండ్లేదు పడలేదు, మేము కూర్చుంటున్నాం బస్టాండ్లో తింటున్నాం తిరుగుతున్నాం. ఎండబెట్టినా మొత్తం ఎండిపోయినాయి, కరెంట్ లేవు, ఎండిపోయినాయి ఎండిపోయినాయి. తానికి కూడా నీళ్ళు వస్తలేవు, తానికి నీళ్ళు లేవు ఇప్పుడు, తానికి కూడా నీళ్ళు లేవు మాకు, నీళ్ళు వస్తలేవు తానికి లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, 3 నెలల తర్వాత కోడి పడ్డది. వాళ్ళు చెప్పిన పథకాలు అమలు పక్క చేస్తానని చెప్పారు, కోడి పడ్డందుకు ఆగిపోయింది. అది బస్సు ఫ్రీ పెట్టారు, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, 200 యూనిట్ ఇస్తున్నారు, పక్క నెరవేరుస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన ఆయన చెప్పిన హామీలు మొత్తం నెరవేరుస్తారు, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్లు కోడు కాబట్టి ఆయన అరే చేస్తారు. ఆయన వేసాట ఏం చేస్తాడు మేడం, వేస్ట్ ఏం టైం, 3 నెలలు ఇప్పుడు ఏమన్నాడు, 100 రోజులకే వేస్తాను. ఇట్లా ఇమ్లు ఎట్లా ఇట్లా పోయి ఇట్లా ఓ ఇట్లా ఇట్లా ఓటేసి అట్లా పోయి తెచ్చుకో అన్నాడు. ఏడైచ్చాడు ఏడైచ్చాడు మేడం, ఇట్లా వేసి అట్లా ఓరు అన్నాడు. మరి చాలా వరకు అయితే చాలా మంది రైతులు చాలా మంది రైతులు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే నమ్మి ఓట్లు వేసినారు కదా, సో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ జనాలు మళ్ళీ నమ్మి ఓట్లు వేసే ఛాన్సెస్ ఉన్నాయా కాంగ్రెస్ కి? కాంగ్రెస్ కదా కష్టమే సార్ గెలిచేది, జెండా కపిరాజే, జెండా కపిరాజు, అంత తప్ప ఇంకేం లేదు. ఇప్పుడైతే మళ్ళా ఏం చేసిండు మేడం, ఇప్పుడు మీకు ఆడపిల్లలకు ఒక బస్సు పెట్టిండు, బస్సు పెట్టి కూడా బంగారు పోయి కమ్మలు దింకపోయి దొంగతనాలు అయ్యి అవుతున్నాయా, అవుతున్నాయా లేదా మనం చూస్తూనే ఉన్నాం. మొగోళ్ళకు ఇప్పుడు 5 మంది ఆడపిల్లలు ఉంటే బస్సు వెళ్ళేటాడు, నిలబెడుతున్నాడా, ఆపుతలేడు. మగ పిల్లలు ఉన్న దాన్ని ఆపుతాడు, ఏముంది అదే. నువ్వు ఛార్జ్ తక్కువ చేసినట్టు ఏమో అందరికి, 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ అయితే అమలు అయ్యిందని చెప్పేసి సిలిండర్ పెట్టినావు, సిలిండర్ వస్తుంది వస్తుందేనా లేదా, కరెంటు పెట్టినావు కరెంటు వస్తుంది, ఏం చేసినావు ఇట్లా పోయి ఇమ్ములు ఎట్లా పోయి తెచ్చుకోరు అన్నావు, రుణమాఫీ అది బందే. ఇంకేం చేసినావు, ఒడ్లకు బోనస్ 500 బోనస్ అన్నాడు అది వస్తుంది, ఏందుంది ఇక ఏమైనా ఉందా మేడం? నమస్తే అంకుల్. అంకుల్ మీ పేరు? ఏ ఊరేవాడు లోకల్ రాములు. రాములు ఇదే నాగర్కర్నూలేనా? నాగర్కర్నూలు జిల్లానే. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఏం లేదు, మాటలతోనే గెలిచాడు, మాటలతోనే గెలిచి నేను 9 తారీఖే రుణమాఫీ చేస్తా అన్నాడు 1 పాయింట్. రెండోది మీరు ఇప్పుడు రైతు బంధు తెచ్చుకోకుండి ఎంబడే నేను 1500 ఇస్తా అన్నాడు, 15,000 మీకు గుర్తు అది అది రెండు. అయితే ఇవాళ బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు, బడ్జెట్ లేనిది నువ్వు ఆ లెక్క ఎట్లా ఇచ్చినావు, డేట్ ఎట్లా ఇచ్చినావు? మళ్ళీ గెలిచి ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అని కొందరు అంటున్నారు, 5 నెలలు అవుతుంది నిజమా కాదా? 5 నెలలు అవుతుంది, 5 నెలలుగా నీకు ఎలక్షన్ కోడ్ వస్తుందని ప్రతిపక్షాలు అవతల విమర్శిస్తున్నాయి కదా, కోడ్ రాకముందు మళ్ళీ అప్పుడు ఏం పని చేసినావు? అప్పుడు రుణమాఫీ చే అంత పెద్ద బడ్జెట్ చేయకపోయినా రైతు బంధు అన్నా చేయాలి కదా, 1 కరెంటు బిల్ అన్నా చేయాలి కదా, 2 చిన్న చిన్న అన్నా చేయాలి కదా. ఇది వ్యతిరేకంగా అయింది. మా ఊళ్ళో ఒకటేముల మాత్రం ఇప్పుడు అది మిషన్ బయట నీళ్ళు ఒకటేముల లేవు, ఆగిపోయినాయి నీళ్ళు. ఎన్ని నెలలో కానీ మొదటి మోడల్ మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ పాత లెక్క పాత నీళ్ళే ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి, అవి కూడా ఒక పూట వస్తున్నాయి, ఒక పూట సాయంత్రం పూట తక్కువ ఇస్తుంది, అది బంద్ అయిపోయింది. కరెంటు పోతుంది ఎప్పుడు తెలియదు ఎప్పుడు వచ్చేది. కాంగ్రెస్ కాకుండా కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ బాధలు ఉండనా మీకు? మాకు అసలు అసలు కేసీఆర్ ఈ పథకం ఇస్తారని చెప్పిండ తొలత ఫస్ట్ రెండు మాట కలిసి చెప్పని ఎన్ని చేసాడు మీకు తెలుసు, మీరు చెప్పండి మీ నోటితో చెప్పండి. మా నోటి ఉండగో కేసీఆర్ కిట్టు ఇస్తానని మా అనిపేటలో లేదు, రైతు బంధు లేదు, ఇంకా చాలా ఉన్నాయి ఆయన చెప్పినాయి. రైతు బీమా లేదు, రైతు బీమా కళ్యాణ లక్ష్మి లేదు,
ఇవన్నీ లేనివి చేసిండు ఆయన. కాకపోతే అప్పు తెచ్చిండు, అప్పు తెచ్చినట్టే మళ్ళీ ఆమదాన్ని పెట్టలేదా, మళ్ళీ కలెక్టర్ ఆఫీసులు మెడికల్ కాలేజీలు కట్టలేరా? అవును అంకుల్, ఇందాక వస్తుంటే ఒక మెడికల్ కాలేజ్ మాకు కనిపించింది. అది ఎన్ని రోజులైంది ఆ మెడికల్ కాలేజ్? సంవత్సరం మొన్న ఎలక్షన్ అప్పుడే ఓపెనింగ్ అయింది. మళ్ళీ ఎస్పీ ఆఫీస్ ఉంది నారకర్ణంలో అవతల, మళ్ళీ అది ఇంకోటి ఆఫీస్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉంది. చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంతకు ముందు చేయలేదు అన్నాక ఇంకేం చేయాలి? ఇంకా జనం కూడా ఉల్టపాట మాట్లాడినాక ఏం చేయాలి? మరి ఎవరు ఇష్టం ఉన్న తిక్కువాలేసుకుంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వచ్చిన? బడ్జెట్ లేదు అంటే బడ్జెట్ లేని పథకాలు ఎట్లా పెట్టినరు? డేట్ ఫిక్స్ చేయకూడదు. కేసీఆర్ డేట్ ఫిక్స్ చేయలేదు. రుణమాఫీ 2,000-3,000 కోట్లు వృధా కాలేదు మందికి కేసీఆర్ చేసినవి కూడా. నిజం అది కూడా చెప్తున్నా. బాగా 5 ఏళ్ళు నాచండు అది దెబ్బ కొట్టిండు ఆయన. ఈయననేమో డేట్ ఫిక్స్ చేసిండు, డేట్ ఫిక్స్ చేసిన మళ్ళీ ఒట్టేసిండు కదా యాదగిరి నరసింహస్వామి పైన ఒట్టేసి. ఈ రాజకీయ నాయకులను ఇవ్వని నమ్మనిక రాదు, రాజకీయ నాయకులను ఇవ్వని నమ్మనిక రాదు. అందరు దొంగలే, అందరు దొంగలే అంటే ఇవ్వడే గాని ఒక్క దొంగలే గాని. అంకుల్ మీకు ఉంది? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాల 15 గుంటలు ఉంది. రైతు బంధు పడ్డదా మొన్న? మళ్ళీ నాది తక్కువ నెలలో పడ్డాయి, కానీ లేట్గా పడ్డాయి. లేట్గా పడ్డాయి, చాలా లేట్ పడ్డాయి. ఎంత పడ్డది? 15,000 పడ్డాయా? లేదు, పాతదే. 15,000 అన్నారు కదా మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక. నీ శాతం అయితే కేసీఆర్ మరిపించే పని చేయి, కేసీఆర్ తిరిగి వైలెట్ కావరా దొంగ, నీ పని చేయి. ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి ఇదేనా? కనీసం ఒక ఊరిలాగా ఓసి కూడా దాగి 20 రూపాయలు దాగి కూడా మాట్లాడమాట. కాంగ్రెస్ అంటేనే కరువు, అది వచ్చేదే ఢిల్లీకి వెళ్ళి మొత్తం కరువు దేనికనే వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అది చేస్తాడు ఇది చేస్తాడు అంటే వాడిని లంగా మాటలు, లుచ్చా మాటలు. వాడు ఎటువంటి మనిషి అనేది కూడా ఈసారి ముక్కుమ్మడిగా అందరం కూడా ఆర్ఎస్పి గారికి ఓటేసి కారు గుర్తు కొట్టేసి బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రవీణ్ సార్ని గెలిపిస్తాం. రాజకీయ నాయకులకు ఓట్లు మామూలే, ఓట్లు గట్లు అన్ని తీసి పెడతాడు. ఎలక్షన్ అయిపోయిందాడే మాకు వీళ్ళంతా గారు, మాకు ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్ కాదు, మా బాస్, మన బాస్ కేసీఆర్ గారు ఆయన చూసి ఓటేసాడు.